శ్రీ విద్యారణ్య స్వాముల వారు నిర్మించిన మహానగరం ఇది. ఓహో, దీని గాథ మహా విచిత్రం. వినిన వారెల్లా వీరులు కాగలరయ్యా, వీరులు కాగలరు. ఎలాగయ్యా ఎలా? ఆహా, ఇత్తట పుట్టిన కుందేలే ఆ వేట కుక్కలను తరిమినది. ఇత్తట పుట్టిన కుందేలే ఆ వేట కుక్కలను తరిమినది. ఆనాటి నుండి ఎందరో ప్రభువులు ఆంధ్ర ప్రశస్తిని వెలయించుతూ రాజ్యం చేశారయ్యా. చివరికి తుళువ నరసరాయలు రాజ్యానికి వచ్చాడు. వారికి నృసింహరాయలు, కృష్ణరాయలు, అచ్యుతరాయలు కుమారులు కలిగినారయ్యా. ముగ్గురు కుమారులు కలిగారన్నమాట. అవును, వారిలో ఏనాటికైనా ఇచ్చట రామరాజ్య స్థాపకుడు కాగలిగిన వాడు ఎవరయ్యా? కృష్ణరాయలేనని కనిపెట్టిన వారై మహామంత్రి తిమ్మరుసు వారు. ఏం చేశారయ్యా, ఏం చేశారు? అన్ని విద్యలను తీర్చిదిద్దు కృష్ణరాయలనే ఆదరించిది. అలా ఉండగా నరసరాయల వారు కాలం చేసి వీర నృసింహరాయల వారు రాజ్యానికి వస్తూనే జబ్బు పడిపోయినారు. అయ్యయ్యో, అదను కనిపెట్టి కళింగ గజపతి మనపై దారులు నడిపాడు. అయితేనే మన కృష్ణరాయలు వారిని తరిమి తరిమి కొట్టినారు. అయ్యా, దానితోనే దేశానికి కాని రోజులు దాపురించిన. ఏం జరిగింది నాయన, ఏం జరిగింది? మరి భయంకరుడు ధర్మరక్షకుడు కృష్ణరాయలు మాయ మాయనే. రాజక స్థితులు గజపతులే కాక కాక మేచ్చుడు కూడా మన మాన ధన ప్రాణాలను దోచుకున్న పొంచి ఉన్నారు. ఇక మన మాతృదేశాన్ని మనమే రక్షించుకోవాలి. అవును, ఏ విధంగానయ్యా, ఏ విధంగా? దేశ దేశముల వీర జాతులకు ఆంధ్ర పౌరుషమే ఆదర్శముగా. ఆంధ్ర పౌరుషమే ఆదర్శముగా. మరి ఉన్నారా ఎవరు గాలి వీరులు? ఈ రాజ్యలక్ష్మిని మీ సోదరి మళ్ళను రక్షించే వీరులు. పాడుగాను వృషభేంద్ర పాత్రుడువా? పేరుకు తగ్గట్టు ఎత్తులాగే ఉన్నావు. ఎద్దులతో పోట్లాడేవాడివా? జై వీర సోదరా,
సోదరి యావద అంతర్ స్త్రీ జాతికి ఇదే మా రక్ష ఇక మీకే భయం ఒక్కర్లేదు బుడత కీచులు మ్లేచ్చులు కలింగులు ఎవరి పీడ మీకు ఉండదు జై జై వీర సోదర జై మహామంత్రి తిమ్మరాజుకి జై మంత్రి దేవో పిడిచు పిడిచు ఎవడ వీడు వీడిని ఎందుకు ఇలా హింసిస్తున్నారు బాబాలు అమ్మాలు ఆగండి క్షమించాలి అప్ప అమాచ్యులు ఈ కళింగుడు పశువులా ప్రవర్తిస్తూ ఉంటే ఇలా చేయవలసి వచ్చింది ఏమైనా ప్రజలిలా స్వతంత్రిస్తే ప్రభుత్వం సహించదు మీరు మా వెంట రావాలి ఆజ్ఞ మంత్రిదేవో విడిపించు లబో దిబో వీణ్ణి ఇలాగే ఈడ్చుకు వెళ్ళి ఓడ్రంలో వదిలిపెట్టండి కందుళ్ళి ఇక నీవెక్కడికి వెళ్ళనక్కర్లేదు ఆ వేషం తీసివేసి కోటలోనే ఉంటా వెళ్ళి కటాక్షించి కాస్త కూర్చోండి అప్పాజీ నా కాళ్ళు నొచ్చుతున్నాయి రాయల వారు ఈ వృద్ధునితో చెలగాటమాడుతున్నారు క్షమించండి అప్పాజీ మీ కోపం నిజమనుకోలేదు కానీ నేను అజ్ఞాతవాసం భరించలేను ఏమి భరించినా కొద్ది రోజులు మాత్రమేనని నా మనవి ప్రజలందరూ మన వైపుకు ముగ్గి రావాలి అప్పాజీ మీరెప్పుడూ ఇంతే అతి జాగ్రత్తకు పోయి ఆరాటపడుతూ ఉంటారు నాకు తెలుసు నా కోసం ప్రజలందరూ ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు రాయా అప్పుడే ఇంత ధైర్యం అయితే ప్రమాదమేనే నిన్నెలా రక్షించుకునేది ఇలా రావాలి నేల మాళిగలో బంధిస్తా అప్పాజీ ఉండండి అప్పాజీ ఈ విజయనగర సామ్రాజ్యానికి మీ హృదయమే వజ్ర సింహాసనం నన్నక్కడ శాశ్వతంగా బంధించారు ఇక నాకే భయం లేదు అప్పాజీ కానీ కానీ ఏమిటిది ఎందుకు విచారం అప్పాజీ మా అన్నగారి ఆజ్ఞానుసారం నన్ను హత్య చేసిన పరమ కిరాతకులని ప్రజలు మిమ్మల్ని నిందిస్తున్నారు ఈ అప్రతిష్టతో ఎన్నాళ్ళు మీకు ఈ అవస్థ అవస్థ ఏముంది నా రాయల అర్హతను ప్రజలు ఇంతగా ఆరాధిస్తున్నారు అదే నాకు కావాల్సింది అప్పాజీ అమాత్యులకు అభివాదములు ఈ గులాబీ దండతో వెలుగొట్టివారు ఈ కర్పూరహారంతో పెమ్మసానివారు నా ద్వారా మిమ్ము సత్కరిస్తున్నారు మహాకవుల కృషికి అప్పాజీ కృతజ్ఞత నేను తెలియపరచుకుంటున్నా మామాజీ ఇక మా కృషి కూడా చిత్తగించాలి నీ కృషి ఏమిట్రా చెప్పండి వైశ్య గోవిందరాయ అప్పాజీ తమరు క్షమించాలి తమ కుమారునికి పితృభక్తి కంటే సోదరవాత్సల్యమే హెచ్చు అవునా సోదరా ఆ సాళువ కెంపరాజుల వారు ఏమంటున్నారు ఏమంటారు మీ దర్శనం అయ్యే వరకు మా నాన్నగారిని దూషిస్తూనే ఉంటామంటారు చాలా సంతోషం మహాకవులు గ్రహించినారుగా ఇంకా గోప్యం ఆగేటట్టు లేదు రాయల వారి పట్టాభిషేకానికి ముందు మనం ఇంకొక విషయం జాగ్రత్త పడాలి సెలవు ఈలోగా రాయలవారు కాస్త మమ్మలను అనుగ్రహించాలని మనవి సెలవు అంతే ఇహ తమరెక్కడికి కదలరాదని మా మామాజీకు పెద్దనామాచుల అభిప్రాయం గ్రహించినాములే కానీ రేపటి నాట్యం చూచి తీరాలి చూచి మెచ్చి తీరాలి మెచ్చి ఈ రహస్యం ఎక్కడ చెప్పొద్దంటే ఎందుకు చెప్పావు నేను ఎక్కడ చెప్పాను ఆ నర్తకి పేరు చిన్నాజీ అని చెప్పానా ఏంటి లేక ఆమె అతిలోక అపూర్వ అభినయ సుందరీమణి అని చెప్పానా ఏమిటేమిటి కాక మన ఊరి రసిక రాజుల రసజ్ఞతను కనిపెట్టాలని వచ్చింది అని చెప్పానా తమ్ముడు చాలు చాలు నువ్వు మాతో రాజీకి వచ్చి రసికుడు అనిపించుకో ఆ చిన్నాజీ కీర్తి మేము విన్నాం ఆ నాట్య సుందరి కళాకౌశలం వినోదించి తీరాలి
అంతే కదా వైశ్య మీరు వీణ వాయిస్తూ ఉంటే ఆమె నాట్యం చేస్తూ ఉంటే ఎట్లా అదంతా నేను ఏర్పాటు చేస్తాగా కటికుడవే తమ్ముడు ఈ రహస్యం మాత్రం అప్పాజీ వారికి తెలియకుండా జాగృత పడాల్సమా मन साधना कमल सन्निधि मन साधना रसिक सफारंजनगा राजिलु मन वादना जयवाणी चरण कमल सन्निधि मन साधना भावराग गानमुना సుధాకరులు పొంగగా Yeah.
సభాసదులారా, సభాపతినిగా ప్రసంగించవలసి వస్తే ఈ కళారాధకుల జంటను సమిష్టిగా ప్రశంసించవలను. చూచినారా, ఈ వైణికుని చేతికి తన వీణనిచ్చివేసి వాణి అతని జిహ్వాగ్రమన కొలువు చేసినట్లున్నది. మహాకవుల ప్రశంసలే మాకు అక్షరలక్షలు. తరువాత ఈ నాట్య సుందరి తన లయలు హుయలు వెలయించి ఒలికించిన అందాలు ప్రబంధ నాయకుల సృష్టిలో మా కవులకు కవితా సామాగ్రిని కటాక్షించినై అంటే అణుమాత్రము అతిశయోక్తి కాదు. తమ ఆశీర్వాదం మహాకవి. మా ఆశీర్వాదం మీ వంటి సరిసమాన కళా విభవ సంపన్నులు ఇలా అనుకోకుండా కలియడం కాదు. కళారాధనకై మీరు జంటగా కంకణ ధారణ చేయాలి. సూపలతోనే హృదయాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. తథాస్తు, మీరు దంపతులు కావాలి. ఆగండి. పెద్దనా మాచ్య, ఏమిటా నిర్బంధం? ఆ మహాపండితులు ఎవరని, ఆమె ఎవరని? ఈ పండితులు చూస్తుంటే నాకు ఒక అనర్ఘ రత్నం దొరికినట్లుంది. వీరు ముందు నా సత్కారం గ్రహించాలి. అమాచ్యుల ఆనతి అనుగ్రహం ఇక్కడ కాదు. గోవిందరాయ, తగిన సత్కారంతో వీరిని మన గృహంలోకి తీసుకువెళ్ళు. పిన్ననా, ఈ నర్తకికి తగిన సత్కారం జరిపించండి. పెద్దనామాచ్యులు తమరు నా వెంటరండి. దయచేయండి. శ్రీరంగ పట్టణాధీశులు శ్రీ శ్రీ వీరశ్యామల రాయలవారితో విజయనగర దళాధిపతులు శ్రీ రామలింగ నాయకుల వారు వీరమర్యాదగా చేతులు కలుపుతున్నారు. హెచ్చరిక. తమరు మా కృష్ణరాయల వారికి మామగారు అవుతున్నారు. ఈ ప్రధాన సుముహూర్తముననే మన శ్రీరంగపట్టణము విజయనగరము వీరమైత్రితో ఇలా చేతులు కలిపినాయి. మన కలయిక యావదాంధ్రదేశానికి రక్ష. అవును, శాశ్వత రక్ష. మహామంత్రి, తమరు రాయల వారికి పితృసమానులు, నాకు బియ్యంకులు. ఇంకా శ్రీకృష్ణరాయ సామ్రాజ్య భారా దురంధరులే కాదు, సకల కర్ణాటక రాజ్య రక్షా విచక్షణులు కూడా. బిరుదులతోనే నాపై చాలా భారములు వేస్తున్నారు. ఇదంతా నా ఇష్ట దైవం శ్రీకాకుళ ఆంధ్రదేవుని కృపే స్వామి. చిన్న, ఈ వివాహం మన చరిత్రలో మరపురాని మొదలుకట్ట. ఇది చిరకాలం జ్ఞాపకం ఉండేటట్టు నీకు వరం ఇస్తా, కోరుకోవాలి. ఇంకా నేనేమి కోరగలను స్వామి? ఏమైనా సరే, ధరించటానికి ఆభరణాలు కావాలా, నివాసానికి చంద్రకాంతమణి సౌధాలు కావాలా, లేక ఏలుకోవడానికి ఓ చిన్న సామ్రాజ్యమే కావాలా? ఇంత ఉత్సాహవంతులు, ఎంతకైనా సమర్థులే, కానీ నాకవేమీ అక్కర్లేదు. ప్రతి దినము మీ చేతి మీదుగా ఒక్క గులాబీ పుష్పాన్ని అనుగ్రహిస్తే చాలు. గులాబీ పుష్పమున? అవును స్వామి, నన్ను నా విద్యను మీరు గ్రహించినది ఈ గులాబీతోనేగా. అంటే మీ హృదయమే కదూ ఈ గులాబీ. వయస్యా రావచ్చునా? వయస్యా, వయస్యా, చూశారా
నాకేమీ తెలీదు అని ఎంత బుకాయించినా మీ వివాహం నేనే చేయించినా అనే సార్. నిజమేగా భయం ఎందుకు? ఎందుకంటే ఒకటి అప్పాజీ వారు ఉగ్గురై వస్తుంటే నువ్వు అప్పాజీ గారు ఎవరు స్వామి? మహామంత్రి తిమ్మరసుల వారు కానీ వారికి నాతో పాటు నువ్వు కూడా నమస్కరించాలి చిన్న. అడుగు వస్తున్నా అత్యంతం తీసుకోండి. అవును పళ్ళు నరికి మేము ధన్యులం అప్పాజీ. ఇటువంటి చర్యలతో మీరు నన్ను ఎందుకు ఆందోళన పరుస్తున్నారో తెలియడం లేదు. వివాహం అంటే ముఖ్య విషయం కూడా మాతో చెప్పకుండానే జరిపించుకున్నారు. ముందుగా చెబితే మీరు ఇష్టపడరేమోనని భయపడ్డాను అప్పాజీ. క్షమించాలి. ఈ వివాహంతో మా మంత్రాంగాన్ని పూర్తిగా తారుమారు చేశారని కుమార కృష్ణరాయల వారికి మా మన మహామంత్రి క్షమించండి. ఈ ఐశ్వర్యాలు రాజభోగాలు కలలోనైనా ఆశించేదిగాను. ఇటువంటి కళాప్రియునికి చరణదాసిని కావాలనే కోరుకున్నాను. దైవం ఇలా కటాక్షించినందుకు ఆనందించాను. కానీ నా కారణంగా శ్రీవారికి ఈ రాజ్యానికి ఏ ప్రమాదం జరిగినా నేను భరించలేను. మీ ఆజ్ఞ ఏమిటో సెలవివ్వండి. నా జీవితం ఏమైనా సరే సంతోషంగా భరిస్తాను. ఉండమ్మాయి నీవు ఆవేశపడకు. మాకిప్పుడు రాయల వారి ఆజ్ఞ కావాలి. మీకు నా ఆజ్ఞ ఏమిటప్పాజీ? మనం చేస్తున్నాం. శ్రీరంగ పట్టణాధీశుని కుమార్తె శ్రీ తిరుమలదేవిని మీకు పట్టపురాణిగా నిర్ణయించు. అవును, ఆ వివాహము మీ పట్టాభిషేకము రెండూ ఒక్కసారే జరగాలి. రాజ్యక్షేమం కోసం సంకల్పించిన రాజకీయ సంబంధం తప్పదు. చిన్న చూచావా, ఒక్క మారు రాజతంత్రంలో చిక్కుకున్న తర్వాత స్వాతంత్ర్య సౌరభాన్ని సేవించాలంటే కత్తి మీద సామి చూద్దాం. శ్రీమన్ మహారాజాధిరాజ రాజపరమేశ్వర అంధ్రభోజ సాహితీ సమరంగణ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయ మహేంద్ర బహుపరా బహుపరా. దానవపీడ నడంచి ధరణి నుద్ధరించిన శ్రీ ఆదివరాహమూర్తుల సంపూర్ణ కరుణ కలిగి ధరణి వరాహ బిరుద విభ్రాజితులై శ్రీకృష్ణదేవరాయల వారు రామరాజ్య స్థాపకులై వర్ధిల్లుదురుగాక. దేవి, దీర్ఘ సుమంగళివై అఖండ సామ్రాజ్య లక్ష్మీ సంపన్నురాలవై వర్ధిల్లుదురుగాక. అప్పాజీ, మీరే నాకు ప్రత్యక్ష దైవం. సర్వకాల సర్వావస్థల ఎందును నేను మీకు విధేయ. ఎంతటి అమాత్యులైనా ఇంతటి అసభ్య ప్రవర్తన మేము సహించలేము. శాంతించాలి. అప్పాజీ వారి ఆంతర్యం అర్థం చేసుకోలేక ఆవేశపడుతున్నారు. సభ వారికి మనవి చేస్తున్నా, చిన్ననాటి నుంచి నన్ను కన్నకుమారుని కంటే గారాభంగా పెంచారు. ఇంతవరకు నా జీవితం ఆకుల్లో పువ్వు వంటిది. నేడి పట్టాభిషేకంతో రాజ్యాధికారం నా హస్తగతం కాబోతుంది. రాజ్యాధికార లాలసత్వం మద్యపానం వంటిది. ఆ మైకంలో పడి కన్నీటితో కాలం గడిపే కష్టజీవులను కనిపెట్టలేని దుస్థితికి పాల్పడతానేమోనని నాకిలా మరువరాని హెచ్చరిక చేశారు. అప్పాజీ, ప్రబోధ
వజ్రపీఠమున వాసింగాంచి వర్ధిల్లుమా నీ వీరత్వము సాల్వతిమ్మరుసు మంత్రిత్వంబమోఘంబుగా యావద్దేశము రామరాజ్యముగా రాయా విరాజ గోష్ఠులను సన్మానంబుల గాంచుమా అయితే మీరాడండి, మేము చూస్తాం. భయపడకండి మహారాణి, మీరు వీణా వాయిద్యంలో ఆరితేరిన వారు, పాచికలు బాగానే వేస్తారు. అయితే నాకు చేతగానట్లేగా? అంత మాట అంటానా, మీరు నాట్యం చేస్తూనైనా పాచికలు వేయగలరు. ఇంతకు నీవు ఎవరి పక్షమో తెలియడం లేదు వైశ్య. ఏ పక్షపాతము లేని వారు వేరే అధ్యక్షులుగా ఉండండి, ఎవరిని గెలిపిస్తారో చూస్తాను. పందెం పందెవా? అవును, పందెం వేసి పాచికలాడమే పురాణ ప్రసిద్ధి. బాగుంది,
ఇంతకు ఏం పందెమేయమంటారు ఏంటి ఏంది అది పురాణ ప్రసిద్ధమేగా గెలిచిన వాళ్ళకు ఓడిన వాళ్ళు దాస్యం చేయడం ఆ అదే అదే అమ్మ బాబోయ్ ఆ పందెమే ఒదు ఒదు ప్రమాదం ప్రళయం ఉన్నట్టుండి ఈ ప్రళయం ఏమిటి ప్రళయమే తలచుకుంటే ఒళ్ళు కంపరెత్తుతుంది పూర్వం మన మహారాజా వారి తల్లివారు ఇలా ఆటలో ఓడి సవతికి దాసైందనేగా శ్రీవారు దాసీపుత్రుడిని ఆ గజపతికి ఇప్పటికీ ప్రచారం చేస్తున్నాడు గజపతి ఆ గజపతి పరమ నీచుడు కాలసర్పం వాడి కోరలు ఊడబెరికి విషాన్ని కక్కించి తల ప్రాణం తోకగుచ్చేటట్టు చేస్తేనే కాని నేను ఈ కోటలో తిరిగి అడుగు పెట్టను అయ్యో మహారాజా వారు నిజంగానే దండయాత్ర సాగిస్తున్నారే महाराजा वारी पटराने कोपमें एवर चपना रही वीरतक आखिरी वाली कंपराजा ఉదయగిరిని పట్టి కొండపల్లిని కొట్టి గజపతులకు తగిన శాస్తి చేయటానికి నేడే యుద్ధయాత్రకు వెడలినామని అప్పాజీ వారికి మనవి చేయండి చిత్తం రండి మహారాణి రండి వైశ్య హారత్ హారత్ గజపతులపై దండయాత్రకు రాయలవారు మెరుపుసేనతో బయలుదేరి వెళ్ళారు రాయలవారిని మనం కలుసుకోవడం ఆలస్యమైతే ఏం ప్రమాదం జరుగుతుందో అని నాకు భయంగా ఉంది అప్పాజీ రామలింగ నాయక్ మీరు వెంటనే ఆశ్రిక దళంతో బయలుదేరి వారికంటే ముందు విజయవాడ చేరుకోవాలి కొండపల్లి మనదేరా కొండవీడు మనదేరా కాదని ఎవ్వడు వాదుకు వచ్చిన కటకం వరకు మనదేరా భేష్ భేష్ రామలింగ నాయక విన్నారుగా కందోళి వీరగీతం ఇది సుదినం సుముహూర్తం సులగ్నం మీరు తక్షణం ప్రయాణం కండి ఆజ్ఞ దేవరా మరి నేను కొండపల్లిలో నీకు బంధువులు ఉన్నారన్నావు కదూ నా బంధువులు కొండపల్లి కోటలోనే ఉన్నారు దేవరా ఓహో అయితే నీవు చేయవలసిన పని చాలా ఉంది చెప్తాను కనగ దుర్గా మాత కరుణ సప్తాను కంచికామాచమ్మ మముగన్నమ్మ మధుర మీనాచమ్మ మాకు అమ్మమ్మ మేలెంచి పలికించు అచటి మంగమ్మ ఆలకించేది చట అన్నపూర్ణమ్మ ఇదిగో అమ్మి నేను అనుకున్నది చెప్తే నీ సోదినిసు ఈ హారం ఇచ్చేస్తాను ఇచ్చుకో పుచ్చుకో ఇక అడ్డు రాక నా అతల్లే ఆవేశు ఆవేశు అలివేలు మంగ ఈ ఎదటకు గుంది నీ కోడలమ్మ కొడుకు చూడాలేదు కొడుకుని చూడాలేదు పేరు బలముకటిగా కోరికోగుంది ఉత్తరం తూర్పు తండ్రి కొథిలింది ఉత్తరం పడమట అన్న కొథిలింది ఉత్తరం దక్షిణం తానేలనుంది అయ్యయ్యో దక్షిణం రాయలవారున్నారే ఉన్నాడు ఉంటూనే ఉంటాడు తల్లే ఏడు కొండల వాణి ఆన వెలిశాడు పాపులను ధర్మగా అవతరించాడు ధర్మాన్ని నిలభగా వాస చేశాడు ఎంతటి ఈరుడో అంత శాంతుండు ఎంతటి ఏలికో అంత భక్తుండు దిక్కు దిక్కులకొక్క గొడుగు వేశాడు నీ దారి నిలిచేను నిజము నిజమో తల్లే కందోళి నీ సోద చాలు కానీ హాపు మా వాళ్ళు వింటే నీ పేకపోతుంది కృష్ణవేణి ఎందుకు దానలా భయపడతా పర్వాలేదు చెప్పవి చెప్పు అయ్యో తల్లే ఆవేశపోయే ఇంకేం చెప్పేది కృష్ణవేణి దాని ఆవేశాలంతా చెడగొట్టేశావు నువ్వు నీ తెలివి సరే సరే
ఇంతవరకు చెప్పింది మీ మనసులో మాటే అన్న మాట. చెల్లై మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఎవరు ఈ పిల్ల? వేగులాగుంది ప్రభు. అదేంటో గారా, నేను ఎరుకు చెప్పుకునేదాన్ని. కోనలోంచి వస్తుంటే ఎవరో అన్న రొప్పుకుంటూ వచ్చిండు. పేరు సుబ్బిద్దట. ఈ పండు నాకిచ్చి వీరభద్రయ్య గురికి ఇవ్వు, నీకు ఏనామొత్తది అన్నాడు. చింతలో ఎవరో తనుకుతుంటే తప్పించిపోయిండు. అలా కంటపడకుండా నేను దూసుకొచ్చినా. ఎందుకు చూసుకోండి దొరా. ఓ ఇదిగో అమ్మి, ఇక నీ వెళ్ళు. చిత్తం గారా, మళ్ళీ ఎప్పుడైనా దర్శనమిస్తాను. చూశావా చెల్లై, విజయనగర సామ్రాజ్య సార్వభౌముడు మన చేజిక్కబోతున్నాడు. జయవీరా, మన సైన్యాలతో నీవు రహస్యంగా పొంచి ఉండాలి. వాని జాడ తెలిసి నేను సౌమ్య చేయగానే వచ్చి బంధించాలి. చెల్లై, ఇక మీరు ఇక్కడ ఉండకూడదు, లోపలికి వెళ్ళండి. జయవీరా. కృష్ణవేణి, మా అన్నయ్య చేస్తున్న పని నాకు అవమానకరంగా ఉంది. మనం ఏం చేయగలం అమ్మా? అబలమనిపించాం. మీరంతా గుట్టల చుట్టూ పంచుకుండాలి. ఈ పూర శబ్దం వినగానే వచ్చి పట్టేయాలి. జాగ్రత్త, మన భటులంటే పులులు అనుకుంటారు. వెళ్ళండి. ఆ రాయలు వంటింట్లోకి కుందేలు వచ్చినట్లొస్తున్నాడు. రాణి, ఈ దెబ్బతో హతం. జయవీరా, పద. ఆగండి, మీరు చెయ్యబోయే పని మన వంశానికే కాదు, మన దేశానికే తీరని కళంకం. ఓ నీవా? నీ వెర్రివాగుడు మాని అడ్డులే. ఒంటరిగా వస్తున్న ఒక్క వీరిని ఇంతమంది కలిసి పట్ట చూడటం పౌరుషం కాదు, పిరికితనం, నీచం, అధర్మం. నీ ధర్మ బోధలు చాలించి ముందుకెళ్ళించినాడు. వీల్లేదు, ఇంత దారుణం నేను సహించలేను. సహించలేకపోతే ఈడ్చి పారుస్తాను. ఆగు, పసివాడి మీద నా పరాక్రమం, మధ్య నీవెవరు? ఆ సంగతి నన్నడగండి, నేను చెప్తాను. వీరిది విజయనగరం, ఉదయగిరి, కొండవీడు, పెనుగొండ అన్ని చూసుకుంటూ ఇలా వచ్చాం. అందరూ వీరిని రాయలవారు అంటారంట. జయవీరా, చూస్తావేం బూర ఊదు. ఎవడది బూర లేకుండానే గాబడా పడకండి. వైశ్య, ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది. బూర ఊదనా? ఊదు. అయ్యో, ఇది వేళకోళం కాదు, బూర ఊదితే మీకే అపాయం. భయపడక అబ్బాయి, మా వైశ్యుడు ఏకవీరుడు, ఏకవీరుడు. ఊదు. మా ప్రతాపం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. మేము లేనప్పుడు రహస్యంగా మా కోటలు పట్టడం కాదు. అబ్బో, మోసం, మోసం. అవును, మోసానికి మోసమే విరుగుడు. అబ్బాజీ, ఇదేనా మీ న్యాయం? ఇదేనా మీ పౌరుషం? ఒంటరి వాణ్ణి చేసి నన్ను పట్టుకుంటారా? వీరభద్ర గజపతి, పాపం ఒంటరిగా పట్టుకున్నామని విచారపడకు. రేపు ధర్మయుద్ధంలోనే పట్టుకుంటాం, సిద్ధంగా ఉండు. ఇక నీవు వెళ్ళవచ్చు. అప్పాజీ, సమయానికి వచ్చి నాకు రక్షణ ఇచ్చినందుకు కృతజ్ఞులు. బాలవీరా, నీ వీర మర్యాద నన్ను చకితుండి చేసింది. నీవి బహుకృతి స్వీకరించాలి. మహాభాగ్యం. దేవి, సందేహం లేదు. బాలచంద్ర,
నా కుమారుని బంధించి వాళ్ళు బ్రతికిపోగలమనుకున్నారా? ఆ రాయలు దూర్తుడు, ఆ తిమ్మరసు దుష్టుడు, ఆ దురాత్ములు ఏదో మోసం చేశారు. నాన్న, ఎందుకలా నిందిస్తారు? వారు ధర్మయుద్ధంలోనే అన్నయ్యని పట్టుకున్నారు. ఏమన్నావు? ధర్మయుద్ధమా? జగన్నా జగన్నా, ధర్మ విచారం నీకెందుకే నా తల్లి? నువ్వు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకు. కృష్ణవేణి, అమ్మాయిని తీసుకువెళ్ళు. వెనుకొండ పోయింది, ఉదయగిరి పోయింది, కొండపల్లి పోయింది, కొండవీడు పోయింది, రామసేతువు వరకు విస్తరింపవలసిన గజపతుల సామ్రాజ్య కీర్తి చంద్రికలు ఇలా అర్థమైపోతుంది. ఇప్పుడు కీర్తి మాట ఎందుకండి అన్నగారు? ముందు అబ్బాయి ప్రాణం మాట చూసుకోవాలి. బాలచంద్ర, సర్వ సైన్యాలు సిద్ధం చేయించు. 16 పాత్రలను తరలి రమ్మనండి. ఈ ప్రతాపరుద్రుని ప్రతాపం ఏమిటో తెలుస్తుంది. శాంతించాలి అన్నగారు, శాంతించాలి. యుద్ధం ఎందుకండి యుద్ధం? హంబీర, ఏమిటి పనికి మాళ్ళ మాట? నోరు మూసుకునేలా మూల కూర్చోలేవు. బ్రహ్మదేవుని సృష్టిలో పనికి మాలినదంటూ లేదు అన్నగారు. అది తెలుసుకోలేక నాంతటి వాణ్ణి మూల కూర్చోమంటూనే మీరు ఇంతవరకు తెచ్చుకున్నారు. హంవీర, ఏమిటి అనేది? ఏముంది, మన యుద్ధానికి వెళితే అబ్బాయిని రక్షించుకోలేం. ఏమంటే, ముందే వాళ్ళు అబ్బాయి ప్రాణాలు తీసేస్తారు, తరువాత మనం గెలిచి ప్రయోజనం లేదు. నన్నేం చేయమంటా? ఈ కుట్రలు కుయుక్తులు నాకు తెలియవు. నాకు తెలుసుగా, నీ చెప్పినట్టు వినండి. ఆ రాయలు నీచ నికృష్ట దాసీపుత్రుడు, ఆ తిమ్మరుసు కుటిలిని పుత్రుడు కౌటిల్యుడు. నిజం, ముమ్మాటికి నిజం. మరి వాడి దగ్గర ప్రతాపాలు పనిచెయ్యవు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు ఒక్కటే ముందు వాళ్ళని యాచించటమే. యాచించడమా? అది వంచించడం అన్నగారు. ఆ తిమ్మరుసు యాయవార బ్రాహ్మడు గారు, యాచక పక్షపాతి. నేను వెళ్ళి యాచించి మన అబ్బాయిని విడిపించుకురానివ్వండి. సరే, నీ యుక్తి బాగానే ఉంది. తరువాత వాళ్ళను మట్టు పెట్టక తప్పదు, ముందు అబ్బాయిని విడిపించుకురా. మీ రాజకీయాల్లోకి ఈ మాత్రం నా తలదోరనిచ్చారు చాలు. మనకు జయీభవ విజయీభవ. జగన్నాథ జగన్నాథ జగన్నాథ. మా రాయలవారి పాడు పడుకో. సాటి వీరుణ్ణి ఇలా అవమానిస్తారా? ఆహాహాహా, వీరాధి వీర ఉత్తర కుమార, ఇంకెందుకు నిక్కు? నీకు మా శ్రీవారి పాదాలే దిక్కు మొక్కు. పాపం వీరభద్ర గజపతులకు యుద్ధ నీతులు వీర మర్యాదలు ఇప్పుడు గ్రప్తికి వస్తున్నాయి. మరి ధర్మయుద్ధంలో చేజిక్కిన మీ బోటి శత్రువుని ఎలా సత్కరించాలో మీరే చెప్పండి. అవతార పురుషుల దివ్య దర్శనంతో మా జన్మ చరితార్థమైంది. కరుణారస సముద్రులు, శరణాగత రక్షకులు, రక్షమాం రక్షమాం రక్షమాం. ఏమిటిది రామలింగనాయక? ఎవరిది? ఎవరేమిటి? భట్రాజులా ఉన్నారు ప్రభు. పొగడండి పొగడండి. కాదు, ప్రతాపరుద్ర గజపతుల ముఖ్య బంధువులట. హంబీరా, మా వంశానికే కళంకం తెచ్చి ఇలా శత్రువుకు శరణంటావా? శత్రువేమిట్రా నా తండ్రి, దేవదేవునికి ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. మనది సూర్యవంశం, వారిది చంద్రవంశం. వీరెవరు? ఇంత గంభీర తేజోమూర్తులు మీరే, ఏమీ సందేహం లేదు. మహామాత్సులు తిమ్మరాజులం గారికి ఈ కటకరాజ ఏకశేష రాజబంధువు సూర్యభాను శరశ్చంద్ర హంవీర మహాగజపతులం గారు దాసాన దాసుడు, దాసాన దాసుడు. పాదధూళి అతి వినయం ధూర్త లక్షణం. మహామంత్రులు మట్టిగడ్డనైనా అంతలోతుగానే చూస్తారు, కానీ ఈ దీనుణ్ణి మాత్రం అలా చూడనక్కర్లేదు. హంవీర, ఇక్కడ నీ దీనాలాపాలతో మా వంశ ప్రతిష్టను మట్టిపాలు చేస్తున్నావు. నువ్వు తగ్గరా నా తండ్రి. అమాత్యులు మీరు కనికరించాలి. మన పెద్దవాళ్ల బాధలు చిన్నవాళ్ళకి ఎలా తెలుస్తాయి? చూశారు, ఈ యుద్ధాలతో వంశనాశనం జననాశనం నేను చూడలేను. తమరు అనుగ్రహించి వ్యవధినిప్పిస్తే మా ప్రతాపరుద్ర గజపతిని ఒక దారికి తెస్తాను. ఇంతకు మీరనేది ఇప్పుడు మిమ్మల్ని విడిచిపెడితే సంధి చేస్తామంటారు. రామలింగనాయక, వీరిని వెంటనే ఇక్కడి నుంచి పంపించండి.
మీ ఔదార్యానికి మా ధన్యవాదాలు. మరి మా చిన్నవాడు? మీ చిన్నవాడా? ఒక చిన్న పని చేస్తే చాలు, మా రాయలవారి కాళ్ళంటే దాసోహం అనాలి అంతే. దాసోహం అనటానికి నేనేం దాసీపుత్రుడను కాను. ప్రభు ఆజ్ఞ. సింగప్ప ఆగో. రామలింగ నాయక, వీరిని వెంటనే విజయనగరం పంపి కారాగార సత్కారం చేయించండి. ఇక మీరు వెళ్ళవచ్చు. మట్టుబెట్టందే నాకు నిద్ర పట్టదు. మీతో చెప్పకుండా వచ్చారని మాత్రం మీరే ఆటంకాలు చెప్పకండి. కాదు రాయ, కటకాన్ని జయించవచ్చు, గజపతిని సాధించవచ్చు, బానిసగా బంధించవచ్చు. అంత మాత్రాన నా అంతరాజ్ఞ చల్లారదు. ఆ దురహంకారికి సరి అయిన శృంగభంగం కావాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటో చెప్పండి అప్పాజీ. శ్రీవారు గజపతి కుమార్తెను వివాహం చేసుకోవాలి. అప్పాజీ అవును, మిమ్ములను తోలనాడిన ఆ నాలుకతోనే అల్లుడా అని పిలిచి కాళ్ళు కడిగి కన్యాదానం చేసినప్పుడు కానీ తన ఆభిజాత్యం ఏమిటో తెలిసి రాదు. సౌమ్యంగా మీ సంబంధం ఒప్పుకుని సంధికి వస్తాడా సరే, లేదా
సర్వనాశనం తప్పదని గజపతికి నిష్కర్షగా లేఖ రాసి పంపాను. నాతో చెప్పకుండా ఇంత పని చేశారా అప్పాజీ? ఆగర్భ శత్రువు అతనితో సంబంధమా? అవును, ఇది కేవలం ప్రతీకారం కోసం సంకల్పించిన సంబంధం. మీకు తప్పదు అంతే. చూసారా వైశ్య, అప్పాజీతో చెప్పకుండా మీరు వస్తే మీతో చెప్పకుండా అప్పాజీ ఎంత పనిచేశారో. అది సరే, ఆ గజపతి మన సంబంధాన్ని అంగీకరించకపోతే? అంగీకరిస్తే ఎంత దారుణం జరుగుతుందో తెలుసా? నాకు తెలుసు. మనకు తెలియకుండానే మన కావేశాల కోసం ఒక అమాయకురాలి జీవితాన్ని బలి చేయడమా? ఆ గజపతి కుమార్తె ఎవరు? పేరా దేవరా, అన్నపూర్ణ దేవంటారు. ఆమె ఎవరిని భరించిందో, ఏం కలలు గంటుందో సందేహించకండి దేవరా. మీరంటే చాలా అభిమానం. మీ మాటలు చెప్తుంటే ఎంత పరవశ. నాకెందుకని మీకు చెప్పలేదు కానీ. కందుళి, ఏమిటి నువ్వు అనేది? అవును దేవరా, ఇంతలోనే మర్చిపోయారా? ఆ వేళ మీరే విన్నారుగా, మిమ్మల్ని వెనకేసుకొచ్చి అన్నగారితో పోట్లాడింది. నిజమా కందుళి? నేను అనుమానించాను. నాటి వీరుడు అన్నపూర్ణాదేవ. వైశ్య, మనం వెంటనే కటకం వెళ్ళాలి. ఉన్నపాలంగా సైన్యంతోనే? అక్కర్లేదు, మనమే రహస్యంగా వెళ్ళి కోటలో పాగా వెయ్యాలి. వేసామనుకోండి? అంతఃపురంలో అడుగు పెట్టాలి. పెట్టామనుకోండి? అంతఃపురంలోనే అదరా సాధ్యం? కంగారు పడకురా శిష్య. జై సచ్చిదానంద. జై సద్గురు. తథాస్తు స్వాముల కొలవండి, అస్తీనాస్తుల తెలియండి. 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 కన్నులు తెరిస్తే నేను అస్తి, కన్నులు మూస్తే నీవు నాస్తి. తథాస్తు స్వాముల కొలవండి, అస్తి నాస్తుల తెలియండి. ఉన్నది లేదని వాదాలు, లేనిది ఉందని భేదాలు. ఉన్నది లేదని వాదాలు, భేదం లేదని చెడకండి. తథాస్తు స్వాముల కొలవండి, అస్తి నాస్తుల తెలియండి. గ్రాసం కోసమే వేషాలు, వేషంతోనే మోసాలు. గ్రాసం కోసమే వేషాలు, వేషం మోసం దోషమే కాగా. శాస్త్రం తెలుసుకు బ్రతకండి. తథాస్తు స్వాముల కొలవండి, అస్తి నాస్తుల తెలియండి. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. ఓంకారంలో వంకరలు, వంకర బుద్ధికి శంకలు. ఓంకారంలో వంకరలు, వంకర బుద్ధికి శంకలు. శంకలతోనే జంకులు, జంకులతోనే బొంకులు. తథాస్తు స్వాముల కొలవండి, అస్తి నాస్తుల తెలియండి. తథాస్తు స్వాముల కొలవండి, అస్తి నాస్తుల తెలియండి. తథాస్తు స్వాముల వారికి జై. స్వామి సచ్చిదానంద. భక్తుడా, స్వామివారి ఆరలేందే, ఆరా చెయ్యరాదు. క్షమించండి క్షమించండి స్వామి. నేను రాజసోదరుణ్ణి, నేను మా ప్రతాపరుద్ర గజపతి మహారాజు మీ భక్తులం. జై సచ్చిదానంద. మీ పేరు విని మీ దర్శనం కోసం తహతహలాడుతున్నాం. మా రాజమందిరం పావనం చేసి మా సత్కారాలు అందుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం స్వామి. శిష్య. స్వామి. మేము శీఘ్రమ కన్యా
కుమారిని చేరవలెను. కన్యాకుమారి తమరు కాశీ వెళ్ళడానికి తగిన యార్పు. సచ్చిదానంద స్వామి, మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళవచ్చు. అన్ని ఏర్పాట్లు మేమే చేస్తాం. ముందు మా రాజమందిరం పావనం చేసి మరీ వెళ్ళండి స్వామి. స్వామి, వీరెవరో నిజమైన భక్తులాగే ఉన్నారు. ముందు మనం వీరిని కటాక్షించాలని నా మనవి స్వామి. జై సచ్చిదానంద. జై సద్గురు. జై జగన్నాథ. స్వామి వారు అనుగ్రహించారు. స్వామి స్వామి కండపిండ జాగ్రత్త. సచ్చిదానంద ఈ జగన్నాథ భక్త చూడామణుల వారికి జై. శ్రీ తథాస్తు స్వాముల వారికి జై. స్వామి, వీరి మూఢభక్తితో మాకు దురహంకార దోషాన్ని అంటగడుతున్నారు. లేకపోతే నరమాతృనికి ఈ పూజలేమిట్రా? తమరు నరమాతృలు కాదు స్వామి, సాక్షాత్తు మా ఇలవేలుపులైన జగన్నాథుల వారి భక్తులు. భక్తులేమిటండి అన్నగారు? వీరే మన పాలిట జగన్నాథు. వీరి పాదధూలు తీసుకోండి. అనుగ్రహించండి స్వామి. శిష్య స్వామి. ఓ చిత్తం, చూడండి భక్తులు, పాపాత్ములైతే తప్ప స్వామివారి పాదధూలి ముట్టరాదు. మరి సూర్యవంశంలో పుట్టారుగా, మీరంతా నిప్పు లాంటి వారు, మర్చిపోయారు. చూశారా అన్నగారు, స్వామివారి దివ్య దృష్టికి అందనిదంటూ లేదు. అది అమ్మ ఇచ్చింది. జై సచ్చిదానంద. సచ్చిదానంద. అన్నగారు, అమ్మాయిని స్వామివారికి మొక్కించి మీ సంకల్పం నివేదించుకోండి. స్వామి, మా అమ్మాయి అన్నపూర్ణ ఇంకా వివాహం కాలేదు. మీరు దివ్య దృష్టి గల మహానుభావులు, శుభంగా ఆశీర్వదించాలి. స్వామివారికి నమస్కరించమ్మా. సిగ్గుబడకే నా తల్లి. వీరు తథాస్తు స్వాముల వారు. వీరు తథాస్తు అంటే ఇక తిరుగులేరు. నాన్నగారి కోరిక నీకు తెలుసుగా. దిక్కుదిక్కుల రాజ్యాలన్నీ ఒక్క గొడుగు నీడకు తెచ్చి శాసించగల మహావీరుడు అల్లుడు కావాలని ముచ్చటపడుతున్నారు. హారతిచ్చి అలాగే మొక్కుకోమ్మ. జై సచ్చిదానంద. స్వామి, ఇంకో చిన్న మనవి. జై సచ్చిదానంద. కాస్త దివ్య దృష్టితో తిలకించాలి. దివ్య దృష్టి అంతటి సార్వభౌముడు కాగల మా అల్లుడు ఎక్కడున్నాడు అని. జై సచ్చిదానంద. ఎక్కడో ఏమిటి, ఇక్కడే ఉన్నాడు. ఆశ్చర్యంగా ఉంది, అంతటి మహాపురుషుడు ఇక్కడే ఉంటే మాకు తెలియకపోవడం ఏమిటి స్వామి? అల్పులు, అజ్ఞానులు. ఈ కళ్యాణానికి ఒక గండం ఉంది. సరే, మీ పూజలు స్వీకరించాం, చెప్పవలసింది చెప్పాం. శిష్య, దేవా, కాశీ ప్రయాణం వెంటనే. స్వామి, మా అపరాధం ఏమిటి స్వామి? ఆ గండం ఎలా తప్పుతుందో చెప్పకుండానే ప్రయాణం అవుతున్నారు. గురుదేవ, మన ప్రయాణానికి ఇంకా సమయం ఉంది. ఈ సౌభాగ్యవతి మేలు కోరి మీరు కాస్త జపం చేస్తే ఆ గండం తప్పిపోతుందని నా మనవి. జై సచ్చిదానంద. ధ్యాన భంగం చేయకండి, మేమిప్పుడే జపం ప్రారంభించబోతున్నాం. చిత్త సచ్చిదానంద. దివ్య దృష్టిలోనే నేను చూచానుగా. అమ్మాయి గారి జాతకం ముమ్మాటికి దక్షపుత్రుడి జాతకం. అంటే మీ ఆగర్భశత్రులు ఎవరో అమ్మాయి గారి మీద కన్ను వేశాడన్నమాట. అది గణం. భయం లేదులేండి, గురుగారు ఉన్నారుగా, మీకే జయం. విన్నావుగా అమ్మాయి,
స్వామివారి సర్వోపచారాలు స్వయంగా చూసుకున్నా. సౌభాగ్యవతి, ఏమిటో ఆలోచిస్తున్నావు? మేము జపము చేసినాముగా, ఇక గండ భయం లేదు. నీ కళ్యాణం నిరాటంకంగా జరుగుతుంది. మా దివ్య దృష్టితో నీకు తగిన వరుని మాకుగా మేము చూచినాములే. మీ తండ్రికి చెప్పే ముందు నీకును చెప్పమందువా? క్షమించండి స్వామి, నా వివాహ విషయంలో నేనేమీ వినగొరడం లేదు. ఏమది, ప్రకృతి విరుద్ధంగా వివాహమే వరదను స్థితికి వచ్చినావా? కాదు స్వామి. మరి నీ సందేహం? స్వాముల వద్ద దాపరికం ఎందుకు? స్వామి, మీరు త్రికాల వేదులు, మీకు తెలియందే ఉంది. అసాధ్యమని తెలిసి కూడా నేను ఒక మహాపురుషుని వరించాను. జన్మ జన్మలకు వారే నా భర్త. జై సచ్చిదానంద. ఓహో, గ్రహించినాము, నీ తండ్రి గర్భశత్రువునే నీవు వరించినావు. అది నా నేరం కాదు స్వామి. మరి వారి ధైర్య సాహసములు, ఉదార ప్రవర్తనము చూసి పరవశనైపోయాను. ఏదో స్వప్నంలో నుంచి మాట్లాడుతున్నట్లున్నావు. ఎవరా దృష్టవంతుడు, ఎక్కడ చూచావు? జై సచ్చిదానంద. కృష్ణా నదీ తీరాన కదూ? అవును స్వామి. నీ వీరశీలానికి మెచ్చి నీ ప్రియుడు నిన్ను బహూకరించను కదూ స్వామి? అవును స్వామి. తాము సర్వజ్ఞులు. ఒక్క మాట, ఆ రాయల వారు ఏనాటికైనా నన్ను అనుగ్రహిస్తారా స్వామి? తథాస్తు, అనుగ్రహించినాము కళ్యాణి. ధన్యరాలి స్వామి. జై సచ్చిదానంద. స్వామి, మీరా? అవును, నీ మనస్సు తెలుసుకుందామనే వచ్చాను. నా కోసం మీరు ఇంత సాహసం చేశారా స్వామి? మీరు ఇక్కడ ఉంటే ప్రమాదమే. ప్రాణేశ్వరి చెంతనుండగా ప్రమాదమా? అయ్యో, మీకోసం నా ప్రాణాన్నైనా అర్పించగలను, కానీ అపాయాన్ని తప్పించలేను స్వామి. స్వామి, స్వామి, స్వామి! అయ్యో స్వామి, కూర్చోండి స్వామి. జై సచ్చిదానంద. కాస్త మీరే శాంతించాలి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. కళ్యాణం ఏమిటి స్వామి కళ్యాణం? ఆ రౌద్రమేల నా భక్తుడా, నీవు కోరినంతటి అల్లుడు నీకు తప్పదు. ఆ మాట కాదు స్వామి, మీరు చెప్పిన గండం ఎలా వచ్చిందో చూడండి. ఆ తిమ్మరసు దురహంకారి, ఆ రాయలు ఒక దాసీపుత్రుడు. భయం వలదు కళ్యాణి, నీ తండ్రికి ఆ దురహంకారం కూడదు. భక్తుడా, నిందించి కసిదీర్చుకోవడం నీచుల లక్షణం. ఈ వాచాశౌర్యం ఎందుకు? వీరోచితంగా ఇచ్చేయి. ఏమిటిచ్చేది, నా కుమార్తెనా? ఎంతటి కుమార్తెలైనా ఇచ్చి పుచ్చుకోవడానికి వస్తువులు కాదుగా. క్షత్రియ మర్యాదగా ఇచ్చేయి. దీనికి ప్రత్యుత్తరం. దీనికి ప్రత్యుత్తరం కూడా చూస్తాను. ఏం జరుగుతుందో జరుగుతుంది. జరిగిందేదో జరిగింది. జై సచ్చిదానంద. తథాస్తు. రాయలూరు కొట్నూరులో లేరంట. మరి ఎక్కడున్నాడంటావు? ఆరు మన కోటలోనే దూరినట్టు గాలి వార్త ద్వారా. అబ్బాబ్బాబ్బా, నీ గాలి వార్తతో నాకు ముఖం వస్తుందిరా. సరిగ్గా విసరా తిప్ప. కసురుకో మాకండి ద్వారా. ఆ తదోస్త సాహులోరే రాయలోరని ఇంకో గాలి వార్త ద్వారా. అబుజా అబుజా. ఏమన్నావు? స్వాముల వారే రాయల వారా? అవును ద్వారా. ఎట్టా తెలుసుకోవటం?
తట్టింద్రా సింహద్వారం చిన్న తలుపు మీద కూర్చొని ద్వారబంధానికి కాలు నిగర్దన్నరా నిగర్దంతే చెప్తా పదరా వాళ్ళు నిజంగా స్వాములైతే వాళ్ళ భక్తిభావంతో తల ఉంచుకునే విడిపోతారు ఒకవేళ ఆ స్వాములే రాయలైతే పౌరుషవంతుడు కదట్రా నీ కాలికి నుంచి దూరతాడా భలే చెప్పినవుతారా వైశ్య చూచావా వచ్చి వచ్చి పెద్ద చిక్కులో పడి కొంపదీసి మనం వారి కాలికి దూరాలా తప్పించుకునే ఉపాయం ఆలోచించాలి ఓ ఉపాయమా నాకేం తెలుసు ఉపాయం మీరు ఆలోచించండి అపాయం నేను తప్పిస్తాను అయితే ఓ తమ కవితా పితామహుడు మేననుండి నాకు ఆ మాత్రం తెలీదు సచ్చిదానంద శ్రీకర కాకీకి కైకోలు కౌకం కగలు నీ కీర్తిని వర్ణింపగా నాకక్కర వచ్చనోయి నయముగతి పా అయ్యస్వామి అయ్యస్వామి దామిదే పద్యో ఎంత సాగుని సాగు ఎంత సాగు వెయ్యేళ్ళు వందేళ్ళు పదేళ్ళు హాయిగా సుఖంగా ఆనందంగా వర్ధులు నాయనా వర్ధులు సరేంది సరిగా తెరవలా కూచిల్తా చెప్పండి సామి అర్థమేడు రాని ముఖం కాగుడింతం కాగుడింతం కాగుడింతో కపిత్తవా భలే చెప్పిన స్వామి అయితే నీకు వెయ్యాల్సిందే పది రోజులు ఓర్పు వహించాలి ఉదయగిరి నుంచి కొండపల్లి నుంచి మన సైన్యాలు వస్తున్నాయి అంతవరకు ఈ దండయాత్రలు క్షేమం కాదు మహారాజా కటకంలోని మన స్థానాపతులు కమలనాభయ్య గారి దగ్గర నుంచి పిట్టుపిడుగు వంటి వార్త వచ్చింది ఏమని గజపతి మిత్రుడైన 16 పాత్రుడు అష్టదిగ్బంధనం చేసి మనల్ని ముట్టడించడానికి సర్వసన్నద్ధులై వస్తున్నారు చూశారా రాయలవారు చేసిన పని గజపతిని ఇలా రెచ్చగొట్టడానికి పనికి వచ్చింది అప్పాజీ పరిస్థితులు ఇంత విషమిస్తాయని అనుకోలేదు నిజంగా పద్మవ్యూహంలోనే చిక్కుపడ్డాం ఈ గండం గడవాలంటే మీ బుద్ధి బలమే ఇక శరణ్యం ఉపాయం ఏదైనా ఆలోచించండి కందోళి ఎక్కడ అది ఆపి ముందు ఈ లేఖ రాయండి చెప్తాం విజయనగర సామ్రాజ్య సర్వశిర ప్రధాని తిమ్మరుసు వారు పరమ మిత్రులు ప్రహరేశ్వర పాత్రుల వారికి వ్రాయునది ప్రభు వాళ్ళు మన శత్రువులు మిత్రులని రాస్తున్నారేమిటి వ్రాసేది పాత్రులకైనా ఆ లేఖలు చేరేది కనుక శుభస్య శీఘ్రం
ఈ ప్రకారం 16 గురు పాత్రలకు లేఖలు సిద్ధం చేయండి. ఆజ్ఞ. కందోళి, ప్రయాణానికి సిద్ధంగా ఉండు. మేము ఇచ్చిన రహస్య లేఖలు తీసుకుని కటకం వెళ్లి గజపతికి చిక్కాలి. చిక్కకుండా తప్పించుకు రావడం అలవాటైంది. కానీ చిక్కడం అంటే కష్టమేనే. అందులోనే చూపించాలి నీ నేర్పు. చిత్తం దేవరా, చిత్తగించంటే మహారాజు తిమ్మర సుమంతి గారు 16 పాత్రలకు సేరయ్యమన్న జాగురు. పాత్రులకు తిమ్మర్సు జాబులా? మరి చూడండి మహారాజా, నా భక్తి నా నమ్మకం మీకే తెలుసుకోండి. వీరభద్రయ్య గారు ఉప్పు తింటూ తిమ్మరుసుగోని అంటి పెట్టుకుంటులే మహారాజా. ఇంత ద్రోహమా? పాత్రులు ఇంతటి విశ్వాసఘాతకులు అనుకోలేదు. హంవీరా చూడు, కంచె చేను మేస్తే ఏమిటి చేసేది? మిత్రులా, మీ మాట ప్రకారం గజపతిని పట్టి ఇచ్చిన మరుక్షణం కటకాన్ని 16 భాగాలుగా విభజించి మిమ్ము స్వతంత్ర రాజులుగా చేయుటకు మా రాయల వారు అంగీకరించటమైనది. కనుక శుభస్య శీఘ్రం. జగన్నాథ జగన్నాథ. మహారాజా, ఈ పని కాజేసుకొస్తే తిమ్మరుసు గారు నాకు 2 పరిగణాలు ఇస్తానన్నారండి. మేము 4 పరిగణాలు ఇస్తాం గాని నువ్వు వెళ్ళి అవుతాను. అన్నగారు, ఈ పాత్రులు అపాత్రులని అప్పుడే చెప్పాను, విన్నారా? హంవీరా, ఏమిటి వినేది? ఈ గండం గడిచే మార్గం. మీరు భయపడకుండా ఉంటే ఒక చిన్న యుక్తి చెప్తాను. జగన్నాథ్ ఇంత దారుణమా? ఎలా చేయడం? చెప్పటం ఒక మాట, చేయటం ఒక మాట. వాళ్ళు వాళ్ళు కలిస్తే మన పని సున్నా. ముట్టడికి ముందే 16 పాత్రులను విందుకు పిలిపించి ఇక్కడి నుంచి ప్రయాణం చేయిద్దాం. ఇక మీకు నిర్భయం. మన పాత్రుల జిత్తులేమిటో వాళ్లకు ఇప్పుడు తెలిసి రావాలి. ఆ రాయరాణువును జమిలోయలోనే తగలబెడతాం. ఆనవాలుగా వాళ్ల బుడివే మనం తిరిగి తెచ్చేది. గజపతి గారు, ఇంకా ప్రయాణం కట్టించండి. ఏకంగా పరలోకానికే ప్రయాణం కావచ్చు. ఒక్కొక్క చుక్క చాలు. పాత్రులు ఆ పాత్రులు. మైకంలో పడగాని అంతా సిద్ధం చెయ్యి. కనుక శుభస్య శీఘ్రం. కటాక్షించి వెంటనే తరలి రావలసింది. రండి రండి, మీకు ఇక్కడి నుంచే స్వర్గారోహణం. హంవీరా, వాళ్ళంతా ఈ లోకంలో లేరు, ఏం చేయమంటావు? మాటి మాటికి వివరాలు అడిగితే ఎలా అన్నగారు? శుభలేఖ పంపుతున్నాగా, వెంట కానుకలు వెళ్ళొద్దు. వెళతాయి వాళ్ళ ఎత్తుకు ఎదురెత్తు వేసావన్నమాట. అబ్బా, జబ్బ విరిగిన అన్నగారు మెచ్చుకున్నారు అంతే చాలు. హంవీరా, నేను కందోళి శక్తి సామర్థ్యాలను శంకించటం లేదు అప్పాజీ. విధి వైపరీత్యం వల్ల ఒకవేళ ఏదైనా ఎదురు తిరిగితే? ఎదురు తిరగడమా? చూస్తారుగా. జయము జయము మహారాజా. శ్రీ ప్రతాపరుద్ర గజపతుల వారు శ్రీవారికి సవినయంగా సగౌరవంగా సమర్పించుకున్న కానుకలు
లేఖ. అప్పాజీ, మన గజపతుల వారు ఏదో బరువైన కానుకనే పంపినట్లున్నారే. ఆ బరువు కాదా మరి, తాఖీదుకు ఒక తలగా పదహారుగురు పాత్రల తలలు కొట్టి పంపాడు. నిజమే ప్రభు. అప్పాజీ, ఏమో అనుకున్నాను, గజపతి సమర్థుడేని. కనుకనే కయ్యానికి వచ్చిన వారితో వియ్యానికి రాగలిగాడు. ఇదే ఆ శుభలేఖ. సంధికి వచ్చి తమకు కన్యాదానం చేయడానికి అంగీకరించాడు, తరలి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. అప్పాజీ, ఇంత సులభంగా శత్రువుల్ని మిత్రులుగా చేయగలిగిన మీ అఖండ మేధాశక్తికి ఇదే నా కృతజ్ఞత. ఈ గజపతిని నేను విశ్వసించను. వినయం నటిస్తున్నా, ఏదో కుట్ర పన్నుతాడు. ఏ కుట్ర పని నా ఫలితం శూన్యమేగా అప్పాజీ. మీరు తగు జాగ్రత్త మీదనే ఉన్నారు, ఇక మనకొచ్చిన భయం ఏమిటి? ఏమైనా ఈ రాత్రి హెచ్చరికగా ఉండాలి. అప్పాజీ, అన్నపూర్ణను అనుమానిస్తున్నారు. ఆమె గజపతి కూతురేగా. నా మీద వాత్సల్యం కొద్దీ అమృతాన్ని విషంగా శంకిస్తున్నారు. చూద్దాం. మన సూర్యవంశ కీర్తిని, కళింగరాజ్య ప్రతిష్టను నీవు తప్పక కాపాడగలవమ్మా. అదంతా మీ ఆశీర్వాదం నాన్న. తండ్రికి గర్వ కారణమైనప్పుడే కదా కూతురు జన్మ సార్థకం. మీ ఆశయాన్ని తప్పక నెరవేరుస్తాను. చాలు తల్లి చాలు, నీవంతటి వీరపుత్రికవేనన్న సంగతి నాకు తెలుసు. అందుకే ఇప్పుడు ఈ బాధ్యత నీ మీద పెడుతున్నాను. అవును, అభిమానాన్ని చంపుకుని ఆ దాసీ పుత్రునికి దాసోహం అన్నానని ఉపలాట పడుతున్నారు. నీ కూతురునిచ్చి వివాహం చేయకపోతే సర్వనాశనం తప్పదని ప్రతాపిస్తాడా? ఈ ప్రతీకారాన్ని ముందు నిర్ణయించే ఈ వివాహం జరిపించాను. నాన్న, ఏమిటి మీరనేది? మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. అవును, ఆ నీచుడు నీ చేతిలోనే చావాలి. నిద్రపోతూ ఉన్నప్పుడు వాడి గుండెలో ఈ బాకును పిడి వరకు దాచాలి. అప్పుడు గాని దీర్ఘ నిద్రపోడు, దీర్ఘ నిద్ర. ఏమిటి బేలతను? ఆ దాసీ పుత్రుడు అల్లుడు అనుకుంటేనే నా దేహం మండిపోతుంది. పొగలు ఉషగలు పగ ఆవరించి వివశుళ్ళైపోతున్నాను. ఈ పని నీ వల్లే కావాలి. తండ్రి కూతురికి చెప్పవలసింది ఇదేనా? దేవ సమానులైన భర్తను సంహరించమని ఎలా చెప్పగలుగుతున్నారు నాన్న? సీత సావిత్రి వంటి పతివ్రత శిరోమణులను ఆదర్శంగా చెప్పుకొని గర్విస్తున్న భారత స్త్రీ జాతికి కళంకాన్ని తెచ్చి నన్ను పతితలు కమ్మంటున్నారా నాన్న? అన్నపూర్ణ, నీ వివాహంతో మన వంశానికే కాదు దేశానికే అధఃపతనం దాపురించింది. నీవి పని చేస్తే కళింగ ప్రజలందరూ నీకు నీరాజనం పడతారు. పాప కార్యాలకు నీరాజనం పట్టి ప్రజలు ప్రజలైన నాన్న. అన్నపూర్ణ, చిన్నప్పటి నుంచి తల్లి లేని లోటు లేకుండా పెంచాను. గజపతుల వీర రక్తం నీలో పరవళ్ళు త్రొక్కుతుందని ఆనందించాను. సాధారణ స్త్రీల వలె అబలవు కాక వీరవనితవవుతున్నావని ఆశించాను. నా ఆశ నిరాశ చెయ్యకు, నీ పితృరుణం తీర్చుకునే సమయం ఇదే. నాన్న,
सत्याने मरचिपोतुन्नारु भारत स्त्री की विवाहमैन तर्वात पति दैव चंद्रुडु वेन्नेल वले आ दांपत्यं शाश्वत पेरु कानिदि वीरु चेय्यरानिदि अन्नपूर्ण ई धर्मालु नाकु तेलुसु बलवंतंगा जरिगिन पेंडि पेंडि कादु भर्त भर्त कादु अला नी मनसुनु कठिनं चेसुकुनि ई पनि नीवे चेय्यालि अंत गारभंगा नुंदेना इतकंटे नुनपड़े चंपे ना क्षोभ लेकिन पे अम्मे ब्रतिकुटे नीरला अन्नपूर्ण नन्नी को विसगन चेत का पदहार गुर पात्र मट्टा हिंस इंत आगद आगक सर्वनाशन का अल्लुड़ दापुरी दासी पुत्रुड़ आ पड़क चुटी हतम अभी नी वल का नैने कड़ते इतवर वर्वा ना कर्तव्या नैने नेरवे मन वंशा के कलिंग देशा की स्त्री जाति की कीर्ति कारण कार्या साधि जालिपड़ी दैवमे नाकी अवकाशाने कल्पिंचाडनुकुंटानु मनसारा प्रेमिंचिन मीकु द्रोहं चेसि ई लोकान्नि विडिचिपेट्टवलसिन दुरदृष्टवंतुरालय्या नन्नु क्षमिंचंडि प्रभु नी पादाल चिंत इला प्राणालु विडिचे भाग्यानिकैना नोचुकुन्ना ई जन्मकिंते चालु महापुरुषुని నాకు భర్తగా ప్రసాదించి నా జన్మ ధన్యమైనదని సంతసింపజేసి ముహూర్తమైన కాలేది ఇంతలోనే నాకు ఎడబాటును విధించావా తండ్రి నా కడసారి కోరిక ఏ అపాయము రాకుండా నా పతిని రక్షించి ముందు జన్మలోనే వారిని సేవించి తరించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి भाग्यवती एमटी साहस
నీ తండ్రి చేసిన పాపానికి నీవు బలి కానక్కర్లేదు. ప్రేయసి, నాకు సహధర్మచారినివై నన్ను నిమసమైన ఎడబాయనని బాస చేసి నన్ను ఇలా తప్పించుకోమని హెచ్చరించి నీవు వెళ్ళిపోతున్నావా? నన్ను క్షమించండి ప్రభు, నీకు తెలియదు నేను ఇంకా జీవించకూడదు. పాపారణ్యంలో పుట్టారు. లేదు కుమార్, పులి కడుపున గోవు జనించినట్లు ఈ గజపతుల వంశంలో పుణ్యశీలవు నీవు జన్మించావు. ఇంకా నీవు నా కుమార్తెవమ్మా. అప్పాజీ, ఇక నిస్సంకోచంగా స్వీకరించినట్లేనా? నేను వ్యర్థుడనైపోయాను. కన్న కూతురే నన్ను వంచింది. ఇంతటి పరాభవం ఏ తండ్రికి జరిగి ఉండదు. దాన్నే చంపివేసి ఉంటే ఇప్పుడు నాకు ఈ బాధ ఉండేది కాదు. పొరపాటైపోయింది. చింతించకండి అన్నగారు, నీ పొరపాటునే వాళ్ళ గ్రహపాటుగా చేసే తెలివి నాకుందిగా. వాళ్ళ అంతు చూడాలంటే ఇప్పుడు మనకు అమ్మాయే ఆధారం. ఏమిటి ఆధారం? ఆ దాసీ పుత్రునితో కలిసి కులుకుతుంది. రేపు ఆ నీచుని రక్తానికి రూపమిచ్చి జీవం పోసి నన్ను వెక్కిరించమని ప్రపంచంలో నిలుపుతుంది ఒక గ్రహాన్ని. నిలిపితే పడగొడతామన్నగారు. అమ్మాయిని బ్రతకనిచ్చేదైనా మన కసి తీరే వరకే. నేనెంత పచ్చివాణ్ణో మీకు తెలియదు. తెలుసు గనకే ఇంతసేపు నీతో మాట్లాడుతున్నాను. వరదలో కొట్టుకుపోయేవాడు గడ్డిపోతను పట్టుకున్నట్లయింది నా పని. గడ్డిపోత అంటే అన్నారు కానీ మంచి కుమారు. చూశారా అన్నగారు, ఆ గడ్డిపోతగానే అక్కడ చేరి ఆ తిమ్మరుసుకు రాయులకు మనస్పర్ధలు రేపి చిచ్చు పెట్టి ఆ రాయులలో అహంకారాన్ని రెచ్చగొట్టి మేరువంత గట్టివామినై మండి ఆ విజయనగర సామ్రాజ్యాన్ని మంట కలిపి మళ్ళీ కటకంలో పాలు పెడతాను. అన్నపూర్ణ, అప్పాజీ అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. కొండపల్లి చేరగానే కోట మీ అన్నగారి వశమవుతుంది. అన్నయ్య, కొండపల్లి చేరగానే నాన్నగారికి మన క్షేమం తెలియజేయండి. ఇదంతా బంధుత్వం వల్లనే వచ్చింది నాకు తెలుసు. కానీ సామంతునిగా ఉండాలనుకుంటున్నారేమో. లేదు, మీరెప్పుడూ స్వతంత్రులే. మీకు ఆ భయం లేదు, వెళ్ళి రండి. మీ ప్రయాణానికి సర్వం సిద్ధంగా ఉంది. దయచేయండి. జగన్నాథ జగన్నాథ, నేను అనుకుంటూనే వచ్చా. నేను వచ్చి అడక్క ముందే అబ్బాయిని విడిచిపెడతారని అలాగే జరిగింది. ముందు వెళ్ళి నాన్నగారికి కనిపించరా నా తండ్రి గంపెడు బెంగతో ఉన్నారు. మీరు ఇక్కడ ఉండటానికి వచ్చినట్టుందే. ఇంకా ఇక్కడేమిటి అక్కడేమిట్రా నా తండ్రి, సూర్యచంద్రుడు ఒకటైన తర్వాత సర్వం జగన్నాథమేగా. ఇక మన ఇష్టమే ఇష్టం. వెళ్ళిరా నాయన, నాయన వెళ్ళి. అల్లుడు గారిని అప్పాజీ వారిని చూస్తే దేవతలను దర్శించినట్టుంది నా ప్రాణానికి. అబ్బాయి గారు దైతే గానే బాబాయ్ గారు వేంచేశారు. ఏదో పట్టించుకొచ్చినట్టున్నారు. ఆషాఢ పట్టియ, శ్రావణ పట్టియ, అలా తెల్లబోతారేమండి. మహారాజు గారిక మహారాణి గారిక స్థలమివ్వండి. తమరు ఇక్కడ ఆస్థాన విదూషకుల ఏమిటి? గ్రహించరే, నేను తమతో పోటీకి రాలేదు. రండి. అమ్మాయి, ఇక నీకు భర్తే దైవం కనుక నీ భర్త దైవమే నీకు దైవం అనుకో. కానీ ఈనాళ్ళు నువ్వు పూజించుకునే జగన్నాథుని వద్దనవు కదా అని తీసుకొచ్చానమ్మా. తీసుకో తల్లి. పెద్దలు కదూ, చమత్కారంగానే చివాట్లు పెట్టారు. కళ్ళ కద్దుకోమ్మా. ప్రభు,
మా బాబాయ్ అంటే ఏమో అనుకునేదాన్ని నా విషయం ఎంతదిగా కనిపెట్టున్నారని ఇప్పుడు తెలుసింది చిన్నతనం పెద్దవాళ్ళ లోతులు మీకు ఎలా తెలుస్తాయి అమ్మ మహామంత్రి మీరు పెద్దలకు పెద్దలు అమ్మాయి కాపురం వైభవం కళ్ళారా చూసి వెళ్దామని వచ్చాను మంచిదేగా అదే నాలుగు రోజుల పాటు నేను ఇక్కడ ఉండటానికి మీరు అనుమతిస్తే నన్ను అడుగుతున్నారా ఆ విషయం మా ద్వార రక్షకులను అడిగి వస్తే సరిపోయేది అప్పాజీ మీ చమత్కారం ఈ చాందసుడికి అర్థం కాదులేండి మరేమీ లేదు నా అంతవాణ్ణి నేను ఇక్కడ ఉండగా ఈ విషయం వారిని అడిగారని అప్పాజీ వారికి కోపం వచ్చింది ఎంత ఉదారం ఎంత ఉదారం క్షమించాలి క్షమించాలి మీ ఇష్టం వచ్చిన నాళ్ళు మీరు ఇక్కడ ఉండొచ్చు మీ అమ్మాయి ఇష్టం మీ ఇష్టం అల్లుడు గారికి నేనంటే ఎంత భక్తి ఎంత భక్తి దిక్కు దిక్కుల రాజ్యాలన్నీ ఒక్క గొడుగు నీళ్ళకి తేవాలని మీరు కోరుకున్న అల్లుడు గారు కదండి బాగా అన్నారు ఇక్కడ ఉన్నాళ్ళు మనకు మంచి కాలక్షేపమే జరిగేటట్టుంది జగన్నాథ జగన్నాథ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఊరిని వరముల కొరియుమయ్యా ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఊరిని వరముల కొరియుమయ్యా చెలిమిని విరిసే అల్లర్మేల్ మంగమ్మ చెలువములే ప్రియ సేవలయ్యా తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఊరిమి వరముల కొరియుమయ్యా నయగారాలను నవ మల్లికల మమకారా తిరుపతి వెంకటేశ్వర ఊరిని వరముల కొరియుమయ్యా ప్రభు నలరించి కరుణ తుమయా తిరుమ
తిరుపతి వెంకటేశ్వర కూరిని వరముల కురియుమయా తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి వెంకటేశ్వర కూరిని వరముల కురియుమయా దేవి మన పెద్దన కవీంద్రులు నిర్వచించినట్లు నిరుపహతి స్థలంబు సరే రమణీ ప్రియం నీవు ఇచ్చు కప్పుర విడము ఓహోహో కావ్య రచనకు ఇదే సరైన తరుణం స్వామి కావ్య రచన మీకు సంస్కృతంలో అలవాటుగా మరి ఈ ఆముక్త మాల్యదను తెలుగులో వ్రాస్తున్నారే ఏమందువా తెలుగదేలయన్న తెలుగదేలయన్న దేశంగు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగుకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగుల సాగా అని ఆంధ్ర దేవుని ఆనతి దేవుని మీద పెట్టడం ఎందుకు తెలుగు మీకు అభిమానం అని చెప్పకూడదా తాంబూలం సేవించండి ఏమిటి కొంటెతను ఏమన్నావు కొంటెతనమా అబ్బా నీళ్ళు స్వామి గాలి రెండీ ఏమీ లేదు రాయ మహాశిల్పి ఇక్కడ నుంచి చూస్తే కనిపించాలి ఆ స్థలం గుర్తుపెట్టుకుని కట్టడం ప్రారంభించండి ఇక పదండి చెప్పా ఏమిటిది అప్పాజీ కదరాయా తర్వాత చెప్తాను ప్రభు ఇంకా నాయ అప్పాజీ నన్ను చూడలేదు చూచారు గనుక నన్ను నీకు విడిచిపెట్టి వెళ్ళాడు చాలు అయినా అప్పాజీ వారు ఎందుకు వచ్చినట్లు ఎందుకు వెళ్ళినట్లు అది చాలా రహస్యం నిద్ర లేచేసరికి ఇక్కడి నుంచి చూస్తే మనకు హజారరామస్వామి దేవాలయ దర్శనం కావాలి ఆ స్థల నిర్ణయం కోసమే వచ్చారు
స్వామి అప్పాజీ వారికి మీరంటే ఎంత వాత్సల్యం సంకల్పమే చిరంజీవి నోట వచ్చినట్టుంది ఇదే శుభముహూర్తం ఇది వరకు నా బాధ్యత వహించినట్లే ఇక ముందు చిరంజీవి బాధ్యత కూడా మీరే వహించాలి ఏం దేవి అంతకంటే మనకు కావాల్సింది ఏముంది ప్రభు రాయ నిశ్చింతగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో మీ అభిమానం కొద్ది ఈ వృత్తిని మీద ఇంత బాధ్యత పెడుతున్నారు అవునప్పాజీ మీ శిక్షణలో అయితే చిరంజీవి కూడా తండ్రి అంతటి వాడవుతాడని మా ఆశ అలాగేనమ్మా ఈ వృద్ధాప్యంలో కాలక్షేపానికి నాకు ఒక మనుమడు కావాల్సిందేగా పదండి అప్పాజీ అమ్మాయి ఇక్కడ పద్ధతులు నాకు ఒక్కటి నచ్చటం లేదమ్మా అవును మీకు నచ్చలేను మీ నాన్నకు మళ్ళీ నువ్వు నన్ను తోసివేయకే నా చిట్టి తల్లి నా మాట విని తక్షణం నీ కుమారుణ్ణి పిలిపించుకొని నీవే స్వయంగా దిద్దుకో అమ్మా అలా అంటారేమిటి బాబాయ్ అప్పాజీ అంతటి వారి పోషణలో
నా కుమారునికి ఏం లోకమని అప్పాజీ ఎంతటి వారు నీకేం తెలిసే నా చిట్టి తల్లి నేను చెప్తాను విను ఆయన ఒక వటవృక్షం ఎక్కడికక్కడికి ఊడలను దించుకుంటూ శాఖలను విస్తరించుకుంటూ యోజనాల కొద్దీ వ్యాపిస్తుంది కానీ తన నీడలో ఒక చిన్న మొక్కను కూడా ఎదగనివ్వదు ఎదగనివ్వదు బాబాయ్ అప్పాజీ పేరెత్తితే చాలు మీరేదో వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు నాకేం బాగాలేదు అర్ధాంగివి గనక రాయల వారి అప్పాజీ భక్తిలో సగం నీకు అబ్బింది కానీ మనం సూర్యవంశ సుక్షత్రియులం ఆ మాట జ్ఞాపకం ఉంచుకొని కాస్త జాగృత పడవే నా తల్లి ఏమిటి మీ మాటలు నాకు అర్థం కావడం లేదు అర్థమేమిటి ఇంకా అంత అనర్థకమేనే నా తల్లి ఆ మహామంత్రి గారి శిక్షణలో నీ భర్త ఎలాగూ బానిసయ్యాడు నీ కొడుకు అలాగే కావాలనుందా బాబాయ్ మీ మాటలు నేను సహించలేను బానిసలేమిటి బానిసలు కాకపోతే కీలు బొమ్మలు నీ భర్త మహాపరాక్రమవంతుడు ఏకైక వీరుడై ఏకధాటిని ఇంత రాజ్యం కొట్టాడు అవునా మరి అంతటి వాడు ఆ మంత్రి గారి మాట పుచ్చుకొందే మంచినీళ్ళైనా ముట్టుకోడే అంబీరా ఏమిటి ఉపదేశిస్తున్నారు అయ్యో మీరు విన్నారు ఏదో పిల్లనిచ్చుకున్న వాడం కదండి మా ఆందోళన మాది ఇంత హఠాత్తుగా అంత ఆందోళన చెందవలసిన అవసరమే వచ్చింది మీరు గ్రహించుకోగలరు గనక సూక్ష్మంగానే మనం చేస్తాను మీరు మహావీరులు మా అన్నపూర్ణ వీరపత్ని మీ శిక్షణలో అయితే కుర్రవాడు కూడా వీరోచితంగా పెరుగుతాడు కానీ ఆ మంత్రి గారి దగ్గర అయితే వారి ఛాందసాలు చాణుక్య బుద్ధులు చివరకు కుయుక్తిలేగా అబ్బాయికి అబ్బేది అని మా భయం వ్యాఖ్యానాలు కట్టి పెట్టాలి మా స్వ విషయాలు మేము చూసుకోక బాబాయ్ ఏమిటి మీ మాటలు చూశారా వారి కోపం వచ్చి వెళ్ళిపోయారు కోపం వచ్చి కాదు గ్రహించిన నిజాన్ని తట్టుకోలేక వెళ్ళిపోయారు ఆయన భయం కూడా నాకు తెలుసుగా మనం పిల్లవాడిని పంపమంటే అప్పాజీ ఏమనుకుంటారోనని కానీ అక్కడ ఉంటే మాత్రం మన కుర్రవాడు అప్రయోజకుడు కావటం తథ్యం ఆ పైన నీ ఇష్టం ఇదంతా నా కోసం కాదుగా ఇంతకు నీ కుర్రవాడు బాగుపట్ట నీకు ఇష్టం ఉందా లేదా అయితే మెదలకుంటావు మహారాజు పంపమన్నాడని నేను కబురు చేస్తాను జగన్నాథ జగన్నాథ మరి యువరాజు గారు దయచేయాలి అమ్మగారు తీసుకురమ్మన్నారు మీరు తప్పక రావాలి చూడు నాయన అమ్మ నిన్ను చూడాలంటుంటే నువ్వు వెళ్ళకపోతే ఎలా వెళ్ళను కృష్ణవేణి యువరాజుని ఇంత హఠాత్తుగా పిలిపించడానికి కారణమేమిటి రామలింగ నాయక ఏమిటా ప్రశ్న పదనాయన నాన్నగారు కూడా నిన్ను చూడాలంటున్నారు లేదు నాయన నాన్నగారు అక్కడ రాజ్య పరిపాలన చేయొద్దు నువ్వు కూడా వెళ్ళి వారికి సాయం చేయాలట నేను నీ వెనకాలే వస్తాను నాయన మమకారాలు పెంచుకోడు మనస్తాపాల కోసం ఓ రామలింగ నాయకులు కూడా ఇక్కడే ఉన్నారే అభివాదములు మహామంత్రి దయచే ఏమిటి అంతా ఇలా వచ్చారు అప్పాజీ అప్పాజీ మరి మామాజీ చెప్తా ఏమిటి మహాకవి మా పిన్నన్నకు తెలియకూడని రహస్యం ఒకటి తెలిసింది అందుకని మీ దగ్గరకు తీసుకొచ్చాను ఏమిటిది అప్పాజీ రాయల వారు యువరాజు గారిని పిలిపించేస్తున్నారుగా దాని కారణం తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది వాడిని ఏం చేసిన పాపలేదు ఏమిటి పిన్ననా సరిగ్గా చెప్పు ఆ మాటలు నేను చెప్పలేను కందోడి నువ్వు చెప్పు
ఏమిటిది కందోడి ఆ హంబీరుడు సామాన్యుడిగా లేడు మహామంత్రి చివరికి ఎంత ద్రోహానికి దిగాడు చూడండి మీ మహామంత్రి గారి శిక్షణలో నీ భర్త ఎలాగూ బానిసయ్యాడు నీ కొడుకు కూడా బానిస కావాలా అని అన్నపూర్ణ దేవి గారితో హంబీరుడు అన్నాడు రాయల వారు కూడా అక్కడే ఉన్నారట ఆ మాటలకు శ్రీవారి పౌరుషం వచ్చినట్టుంది వెంటనే యువరాజు గారిని పిలిపించడానికి అదే కారణం చూశారా అప్పాజీ ఆ హంబీరుడు రాజబంధు కాదు రాబంధు ఆ పక్షిగాడికి వెంటనే కోటలోంచి ఉద్ఘోషణ చెప్పాలి పిన్నన ఈ విషయం తెలుసుకోవడం వల్ల మాతో పాటు నీవు కూడా ఒక బాధ్యత వహించి తీరాలి ఓ అలాగే అప్పాజీ ఏమటో సెలవండి ఈ విషయం మరెక్కడా పక్కనీయకూడదు ఇంతేనా ప్రస్తుతానికి ఇంతే ఇక మీరు వెళ్ళవచ్చు సరే కందుడి దయచేయండి మన రాయలవారిలు ఇంత మార్పుకు కారకుడైన ఆ ద్రోహిని చడి చప్పుడు లేకుండా మట్టు పెట్టేస్తాను అనుమతించండి మహామంత్రి రామలింగ నాయక వాడిని మట్టు పెట్టడం కాదు మనకు కావాల్సింది దేశ క్షేమమే లక్ష్యంగా యావ జీవన ధారపోసి పెంచుకున్న మా మైత్రి బంధు చివరకు ఒక అల్పుని దుర్బోధలకా సడిలిపోయి నా రాయల వ్యక్తిత్వానికి ఇది పరీక్షా సమయం చెప్పుడు మాటలకు లోనై తప్పుత్రోవ తొక్కుతాడా స్థిత ప్రజ్ఞుడై యథార్థాన్ని తెలుసుకుని వ్యక్తిత్వం నిరూపించుకుంటాడు అలా రాయల వారు మనకు దక్కడమే కావలసింది కానీ ఆ హంబీరుడు అంతటితో వదలకపోతే వదలకపోతే వదిలించడం మన చేతిలో పని అంతవరకు ఓపిక పట్టండి మహారాజా ఇంతవరకు ఉపేక్షించడం వల్లనే బహమనీ సుల్తాన్లు మనకు ప్రబల శత్రువులై కూర్చున్నారు ఏ నిమిషానైనా మన రాజ్యంపై దాడి చేయొచ్చు అదే ఇలా ఉండి ఉండి మీకు అలజడి కలిగించడం కోసమే ఈ బహమనీ సుల్తాన్లను ఎవరైనా సృష్టించి పెట్టారేమోనని నాకు అనుమానంగా ఉంది ఏమిటి సృష్టించారా అదే అది మా మాట తీరు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నదేగా ఈ బహమనీ సుల్తాన్లు చెలరేగుతున్నారని వార్త వస్తుంది కానీ వారికి తగిన శాస్తి చేయటంలో మాత్రం కాస్త సుస్థి అవుతుంది హంబీరా రామలింగ నాయక ఇంతకు అప్పాజీ వారు ఏమన్నారు ఈ విషయాన్ని మీతోనే సంప్రదించమన్నారు మహారాజు అదేమిటి ఏముంది మన అబ్బాయిని మనం పిలిపించేసుకున్నాం కదండి అప్పాజీ వారు అలిగారు కొంచెం బెట్టి చేస్తున్నారు అంతే ముసలవాళ్ళ పట్టు ముసలవాళ్ళకే తెలుసు నే చెప్తున్నాగా ఇక నుంచి అడుగడుగునా మీకు ఇటువంటి పరీక్షలే వస్తూ ఉంటాయి ఎంత రాజబంధువులైనా పెద్దల విషయంలో హద్దు మీరి మాట్లాడడం అంత మంచిది కాదు అయ్యయ్యో మీ కోపం వస్తే ఎలా సైన్యం అంతా మీ చేతుల్లో ఉంది మీరు కాస్త అండగా నిలిస్తే చాలు హంబీరా ఏమిటిదంతా అసలు ఈ రాజ్యం నిలిచే యోగమే ఉంటి ప్రజలే నాకండగా ఉంటారు ఎవరెన్ని కక్షలు కట్టినా నాకేం భయం లేదు కానీయండి రామలింగ నాయక కర్తవ్యం ఏమిటో మేమే నిర్ణయించి చెబుతాం జగన్నాథ జగన్నాథ ఈ మాత్రానికి ఇంత ఆలోచించాలనా మా వీరభద్రుడికి కాస్త కాగితో కబురు చేస్తే చాలు ఈ సుల్తాన్లను ఏకి చీకాకు చేసి పీకి పారేస్తా చూశారా అల్లుడు గారికి ఎంత ఆగ్రహం వచ్చిందో అయినా ఇటువంటి పొరుపులు వచ్చినప్పుడు అసలు వారితోనే మాట్లాడితే ఎలాగండి మధ్య నేనున్నానుగా నాతో చెబితే పోదు ఇప్పటి వరకు చేసిన నిర్వాహకం చాలు కట్టి పెట్టండి ఎంత మాట అన్నాడు జగన్నాథ జగన్నాథ కాలు వేసుకున్నానా అది రాజంటే అలా కూర్చోవాలి నీ దగ్గర అంత చేతులు కట్టుకొని నుంచుంటారు తర్వాత ఇప్పుడు నేను మంత్రిని అనుకో మంత్రి కాదు దొంగది ఓర్పిడుగా ఎంత మాట అన్నాడు
సరే నేను దొంగనే అనుకో మరి ఇప్పుడు నన్ను ఏం చేయాలో తెలుసా దండించాలి ఊరు నీ కడుపుడక మరి ఏం శిక్ష వేస్తావో చూస్తాను కూర్చో కూర్చుంట అక్కడ కాదు కింద కింద जगन्नाथ 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 मल्लिले वीडो गुंजुड़ी चेस्तु नट्टुन्नाडे गुंजुलु गुंजुलु इंका रेंडु उत्ति जगन्नाथ जगन्नाथ अम्मा नु चेतुलु कट्टुको नेनु राजुनि तातय्य दोंग तप्पकदु తాతయ్యను అలా నొచ్చా ఆ తాతయ్య కాదుమా ఈ తాతయ్య సరే గాని నువ్వు వెళ్ళి తోటలో ఆడుకు కృష్ణవేణి బాబు తీసుకెళ్ళి అలా చూసావా అమ్మాయి నా శిక్షణతో చిరంజీవిలో రాజసం ఎలా పరిమళిస్తుందో ఆ అప్పాజీకి విడిచిపెడితే ఆయన ఏం చేసేవాడు అదేమిటి బాబాయ్ అప్పాజీకి మేమంటే ఎంత అపేక్ష ఎంత అభిమానం అవునమ్మా అవును మొదట నీ తండ్రి కూడా నువ్వంటే ఎంత ఆపేక్షగా ఉండేవాడు నీవెంత పితృభక్తితో ఉండేదానివి నీ వివాహంతో అంత తారుమారు కాలే ఆనాడు నువ్వు కాస్త స్వతంత్రించావు గనకే ఈనాడు నీ జీవితం ఇంత వైభవంగా ఉంది అవన్నీ ఇప్పుడెందుకు బాబాయ్ ఎందుకంటావేమిటి ఇక్కడ అటువంటి కథే జరిగేది అందుకే ఇక్కడ కూడా స్వతంత్రించి నీ కుమారుడికి పట్టాభిషేకం జరిపించు ఈ తరుణం మించిందో ఆ తర్వాత అనుమానమే అనుమానం ఏంటి అంటే ఈ దేశంలో ఒక దుర్గుణం ఉంది ఇక్కడ సేనాపతులంతా మంత్రి భక్తులు ఆ సైన్యంతో నీ భర్తను యుద్ధానికి పంపి నీ కుమారుణ్ణి తోసేసి ఈ తిమ్మర్సు తన చేతిలో కీలు బొమ్మగా ఉండే ఆ అచ్యుతరాయలకి పట్టం కడితే ఇక అడిగేవాడే ఉండడు అప్పుడు నువ్వు చేసేది లేదు నేను చేసేది లేదు బాబాయ్ అంత ప్రళయమే వస్తే పట్టాభిషేకం చేస్తే మాత్రం అడ్డుతుందా ఈ దేశంలో ఒక సుగుణం కూడా ఉందిలే ఇక్కడ ప్రజలంతా రాజభక్తుడు రాజు మీద ఏగను కూడా వాళ్ళెవరు కనుక యుద్ధానికి వెళ్ళే ముందే కుమారుడికి పట్టాభిషేకం జరిపించమని నీ భర్తను అడగమ్మా నీ మాట జవదాటడని నాకు తెలుసుగా కుర్రవాడికి పట్టాభిషేకం అంటే ఎవరైనా నవ్విపోతారు నవ్వుతారా ఇవాళ ఎవరో నవ్వుతారు అనుకుంటే రేపు మనం ఏడవలసి వస్తుంది నా తల్లి ఏమిటి విశేషం అమ్మాయి గారు బాబాయి గారు ఏదో మంత్రాలోచన చేస్తున్నట్టున్నారు ఏమీ లేదు మా అమ్మాయికి ఒక చిన్న కోరిక ఉంది బాబాయ్ చూసారా ఎలా బిడిపడుతుందో అడగమ్మా అడుగు అల్లుడు గారు అనుకున్నది అడగటానికి బిడిపడుతుందండి అన్నపూర్ణ నా దగ్గర బిడియం ఎందుకు నీకేం కావాలో చెప్పు తీరుస్తాను అలా మాట ఇవ్వండి నువ్వు ఏదడిగినా ఇస్తాను మరేం లేదు మీరు యుద్ధానికి వెళ్తున్నారు కదూ ముందు మన చిరంజీవులకి పట్టాభిషేకం జరిపించాలని ముచ్చట పడుతుంది అంతే తిరుమల రాయలకు పట్టాభిషేకమా అంత తొందర ఏం వచ్చింది తొందర అంటే మీకు తెలియంది ఏముంది ఇక్కడ రాజకుమారులు కాకుండా రాజ సోదరులకు రాజ్యం దక్కడం సంప్రదాయం కదటండి ఈ అలవాటు తప్పించాలంటే దానికి మీరే సమర్థులు హంబీర దీనికింత ఉపన్యాసం ఎందుకు అన్నపూర్ణ నీ కోరిక తప్పక తీరుస్తాను చిరంజీవుల పట్టాభిషేకానికి ఏర్పాట్లు ఇప్పటి నుంచే జరుగుతాయి జగన్నాథ జగన్నాథ మరి అప్పాజీ వారితో చెప్పాలిగా తప్పకుండా వారి ఆశీర్వాదం ముఖ్యం దీక్షితుల వారు ఏమిటి అంతగా ఆలోచిస్తున్నారు మరేమీ లేదు మహామంత్రి కుమార తిరుమలరాయల వారి జాతక రీత్యా
ప్రస్తుతం బాణారిష్ట గంట కాలం నడుస్తోంది. వచ్చే అమావాస్యకు సూర్యగ్రహణం కదా, అది దాటే వరకు పట్టాభిషేక విషయంలో ఆలోచనే కూడదు. ఈ గండకాలానికి ఏమి శాంతి లేదా? ఏ శాంతులైనా మనశ్శాంతి కోసం. శుభగ్రహమైన గురుడు కూడా పాపార్గలంలో పడ్డం వల్ల దేశానికి అశాంతి సూచనలు గోచరిస్తున్నాయి. దీక్షితులు గారు, మీ శాస్త్ర మర్యాదలు మీకు తెలుసుగా, ఈ వివరాలు మరెవ్వరికీ తెలియనీయకండి. మహామంత్రులకు జయం, మహారాజులు విజయం చేస్తున్నారు. తమరు లోపలకు దయచేయండి. ఏమిటది అప్పాజీ అలా ఉన్నారు? ఏమీ లేదు రాయ, కూర్చోండి. మీ విషయం నాకేమీ బాగాలేదు. హాయిగా విశ్రాంతి తీసుకోవలసిన ఈ వయసులో ఏ స్వల్ప విషయానికో వృధాగా ఆరాట పడుతూ ఉంటారు. ఏం చేయండి రాయ, నాకు అది అలవాటైపోయింది. ఏమిటి వేళ కాని వేళ వచ్చారు? ఏముంది అప్పాజీ, మీరు వినే ఉంటారు, బహమనీ సుల్తానులు విజృంభిస్తున్నారు. వారిని శాసించి రావటానికి యుద్ధయాత్ర సంకల్పించాను. కానీ నేను వెళ్లే ముందు తిరుమల రాయలకు పట్టాభిషేకం జరిపించాలని అన్నపూర్ణ పట్టుబట్టింది. ఎందుకు నాకు అదే మంచిదని తోచింది. మీరు మా క్షేమం కోరేవారు కనుక మీకు చెప్పి ముహూర్తం పెట్టించాలని వచ్చాను. రాయ, యుద్ధయాత్రకు వెళుతూ కుమారుని పట్టాభిషేకం సంకల్పించటంలో అశుభం గోచరిస్తుంది. దిగ్విజయానంతరం పట్టాభిషేకం తప్పకుండా జరిపిద్దాం. అదీ కాక సూర్యగ్రహణం తరువాత కాని ముహూర్తం విషయం ఆలోచించరాదు. అప్పాజీ, నేను అన్నపూర్ణకు మాట ఇచ్చాను, కుమారరాయల పట్టాభిషేకం ముందు జరిపించాను, తప్పదు. ఆ తరువాతనే యుద్ధయాత్ర. మీరలా నిర్ణయించిన తరువాత అభ్యంతరం ఏముంటుంది? అలాగే కాని కాదప్పాజీ, ముహూర్తం మీ ఇష్ట ప్రకారం గ్రహణం వెళ్ళిన తర్వాతనే పెట్టించండి. రాయలు నాకు దూరమవుతున్నాడా? స్వామి విరూపాక్ష, ఈ విజయనగర సామ్రాజ్యానికి నా రాయలకు ఏ అశుభం రాకుండా కాపాడవలసిన బాధ్యత నీదే స్వామి. నీ కుమార రాయలం గారి పట్టాభిషేకానికి మేనమామ వీరభద్ర గజపతులం గారు పంపిన కానుక. బాగుంది బాగుంది. జాబేమీ ఇవ్వలే? లేదు, సరిగ్గా మీరు చెప్పిన రోజుకి వీరభద్ర గజపతులం గారు భటులతో సహా వచ్చేస్తానని చెప్పారు. సరే, అదేది చేయవలసిన పని. తిమ్మరసు గారి వేషమా? ఏదైనా చిక్కు వస్తే నేనున్నా, నీ పనిలో నువ్వు. ఓ చిత్తం. ఇప్పుడు నేను వైతాడుకున్నానమాట. ఏ బాలరాజాధిరాజ కుమార రాజ మార్తాండ శ్రీ 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 తిరుమల రాయచ్చిన సార్వభౌములకు బహుపరాక్ బహుపరాక్. ఇంకోసారి చెప్పు. ముచ్చటగా మూడో మాటనే బహుపరాక్. ఏమిటి బాబా ఇదంతా? పట్టాభిషేకానికి ముందు అబ్బాయికి రజ ఠీవులు నేర్పుతున్నానమ్మా. తర్వాత కార్యక్రమం
రాజదండం స్వీకరించాలి. తర్వాత కానుకలు స్వీకరించాలి. బాబాయ్, ఇది అన్నయ్య పంపించిన హారం కదా? అదే అదే, ఎన్నిసార్లు చదివించినా చదివించవచ్చు. అది నేను మొయ్యను. నువ్వేమ్మయ్యి? నువ్వు మొయ్యక్కర్లేదు, రాజదండంతో తాగితే చాలు స్వీకరించేటట్టు తాకు. జగన్నాథ్, జగన్నాథ్ బాబు, అలా చెయ్యొచ్చా? వాడు ఏం చేసినా చెయ్యొచ్చమ్మా, చివరకు నా తల తీసినా తీయొచ్చు. రాజమాత శ్రీ 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 అన్నపూర్ణాదేవి గారు చిరంజీవుల వారిని ఆశీర్వదిస్తారు. ఏమిటి బాబాయ్, మీ ఆటలో నేను కూడానా? అదేమిటి, పట్టాభిషేక పెళ్లి కుమారుడు ముచ్చట్లు సక్రమంగానే జరగాలి, ఆశీర్వదించమ్మ. రాజజనక మురురాయరగండ శ్రీ 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 కృష్ణదేవరాయ సారభముల వారు కుమారుణ్ణి ఆశీర్వదిస్తారు. అన్నపూర్ణ, ఏమిటిదంతా? మా బాబాయ్ పట్టాభిషేకానికి ముందు చిరంజీవిని ముస్తాబు చేస్తున్నారు. అల్లుడు గారు, పెళ్లి కుమారుణ్ణి ఆశీర్వదించండి. రండగారు, పూలు తీసుకోండి, దీవించండి. తర్వాత కార్యక్రమం. మరి తాతయ్య? నేనా? వస్తున్నా నాయన, వస్తున్నా. నా చిట్టి తండ్రి వస్తారు, వస్తారు. కబురు చేశాగా, ఈలోగా బాలరాజులు వనవిహారానికి వేం చెయ్యాలి. ఇక్కడ బాబా బాబా ఉక్క వస్తుంది. అప్పాజీ వస్తేనే నేను వచ్చేది. వారు తోటలోకి వస్తున్నారు, అక్కడ ఆయన ఆశీర్వదిస్తారు. కృష్ణ, జగన్నాథ, జగన్నాథ. ఎట్టకేలకు చిట్టి రాయల వారు ఉద్యానవనానికి వెడలినారు. ఒసరిల్లండి, ఒసరిల్లండి. తర్వాత కార్యక్రమం, బాలరాజులు వన విహారంలో అలసిపోయారు కనుక టీవీగా కూర్చొని పలహారం చెయ్యాలి. అలాంటి అభ్యంతరం చెప్పకూడదు, స్వీకరించాలి. నేనే ఒలిచిపెడతా, తినాలి. అడుగు మీ అబ్బాజీ. నా వెనక ఏమిటినైనా నువ్వనేది? వస్తా నాయన. ఏమిటినైనా ఏమిటి ఇలా ఉన్నావు? దీవిస్తా నాయన, దీవిస్తా. నాయన కుమారా.
ఏమిటి ప్రళయం నాయనా ఎవరికరా ఎవరికరా వెంటనే వీళ్ళు రాజ్యం వచ్చినట్టు చూసుకురా మహామంత్రి మహామంత్రి యువరాజు కనిపించడం లేదు నా చేతుల్లో అస్తమిస్తావా ఏమిటి అమంగళం వీల్లేదు వీల్లేదు ప్రయత్నం ఎంత చేయాలో అంత చేశాం కానీ దైవ సహాయం లేదు యువరాజును రక్షించుకోలేకపోయా అన్నపూర్ణ నీ దుఃఖం నేను చూడలేను నా గుండె పగిలిపోతుంది నీ కడుపున చిచ్చు పెట్టి ఇంత ఘోర పాపానికి ఒడిగట్టిన పరమ కిరాతకుడు ఎవరు నా కుమారుడు ఏడి అని అడిగితే మహారాజుకు ఏం చెప్పేది నాకు మతిపోతుంది అయ్యో అన్నపూర్ణ నీ వచ్చినప్పటి నుంచి నా బిడ్డవే అనుకున్నా ఇంత గ్రహపాట ఎలా వచ్చిందో అప్పాజీ నేనేం పాపం చేశానని నా చిట్టి తండ్రిని దైవం ఇలా తీసుకుపోయారు అప్పాజీ అప్పాజీ ఇది దైవం చేసే పని కాదమ్మా ఈ రాజ్యానికి ఏ రాహువు పట్టాడు చూస్తా వైద్య విజ్ఞానం ఎందుకు కొరగాకుండా పోయింది యువరాజు రక్షించుకోలేక వ్యర్థులమైపోయాం మహారాజా అందరూ వ్యర్థులైపోయాం మా తిరుమల రాయలు మా ఇంటి దీపం మా కంటి వెలుగు అందరినీ విచార సముద్రంలో ముంచిపోయాడు మహారాజా మిమ్మల్ని పలకరించలేకున్నాను మీరు వచ్చి కడసారి చూపు పిల్లవాణ్ణి చూసుకొని అంబీర పట్టాభిషేక సమయంలో ముస్తాబోతున్న నా కుమారుని కడసారి చూచా ఎప్పుడు తలుచుకున్నా కళకళలాడే ఆ సుందర రూపమే కలకాలం నా స్మృతిపథంలో ఉండనియండి వాడిన మొక్కను ఎండిన మొక్కను చూడండి ఎవరు చేస్తారు వెంటనే చెయ్యండి సువర్ణ పేటికలు కిరీటంతో సహా రత్నాలతో ముంచెత్తి మహారాజు మనస్సు చీకటైపోయింది ఇంతమంది ఉన్నాం ఎందుకు మహారాజు గారికి ఈ ఆపద రాకుండా అడ్డలేకపోయినా ఇంత భద్రమైన దుర్గంలోనే ఇంత పని జరిగిందంటే అంతే ఇంకెవరిని అడిగేది అప్పాజీ నా అంతఃపురం రాజ్యం అంతా మీ సర్వతోముఖ రక్షణ క్రింద మీ వేగులు చారులు ఏమయ్యారు అప్పాజీ మీ చక్రబంధంలోకి నా కుమారుడి ప్రాణాలు కరించిన ఆ
కాల సర్పం ఎలా రాగలిగింది అప్పాజీ? కాల సర్పం ఏమిటి? విష కీటకం, తుచ్చ పురుగు. కాకపోతే అంతవరకు మాతో ఆడుకుంటున్న పిల్లవాడు ఏం గ్రహచారమో ఎలా వెళ్ళాడు? తోటలో నుంచి అప్పాజీ అప్పాజీ అని పిలిచినట్టు వినిపించింది. అంతవరకు మీకోసం కలవరిస్తున్నాడు. మీరు నిజంగా వచ్చారనుకుని తోటలోనికి వెళ్ళి చూస్తే ఏముంది? మీరు లేరు, పిల్లవాడు లేడు. ఏమిటి, పిల్లవాడు నన్ను చూడకుండానే పిలిచాడా? చూడకుండా అంటే మరి వాడు బుద్ధి తెలియని వాడు కాదే. మీరంటే ఎంత ప్రాణం! మీ అడుగుల చప్పుడు, మీ మాటల తీరు ఏమేమో చెప్పేవాడు నా చిట్టి తండ్రి. ఇంతకు మీ అనుమానం నేను వచ్చానా? కాకపోతే మీ వేషం కట్టి ఎవరైనా మోసం చేశాడంటారా? మీ ఫోటోలోని మీ వేషం కట్టి మీకు మళ్ళీ ఎవడైనా నటించాడు అంటే ఆ వైనం మీకు తెలియాలి, ఆ పరమాత్మకే తెలియాలి. రామలింగ నాయక, ముందు ఈతని బంధించండి. రక్షించాలి మహారాజా. ఏదో చుట్టం చూపుగా వస్తే ఈ పాపం నాకంట కడుతున్నారు. ఇక్కడ నేను ఒక్కనేగా పరాయివాణ్ణి, సాక్ష్యం కూడా అక్కర్లేదనుకుంటున్నారు. సాక్ష్యాలు తర్వాత, ముందు బంధించండి మహారాజా. రామలింగ నాయక, ఆగండి. అతని నోరు నొక్కటానికి మీరెందుకంత తొందరపడుతున్నారు? ఈ సమయంలో సహాయపడగల మా స్వజనంలో వారు కూడా ఒక్కరని మీరు గ్రహించాలి. వీరూపాక్షస్వామి మహారాజా, మీరు ఈ మాత్రం మెడుకులో ఉన్నారు చాలు. మరి నా మీదే నేరం మోపుతూ ఉంటే నా అనుమానం నేను చెప్పాలిగా. మా గజపతి వంశం మీద వీరికెంత పగవో మీకు తెలిసింది. ప్రతీకారం కోసమేగా ఈ సంబంధం చేసింది. మా అన్నపూర్ణ కడుపును పుట్టాడు గనక ఆ పశుకున ఈ ఆంధ్ర సామ్రాజ్య వజ్ర సింహాసనం ఎక్కడానికి తగడు. కానీ మీరు వానికే పట్టాభిషేకం చెయ్యాలని పట్టుబట్టారు. అదే మన కొంప తీసింది. అప్పాజీ మీ దోషులు చేస్తున్నారా? ఏమిటి మీ సాక్ష్యం? అయ్యయ్యో, ఇంత పని చేసిన వారు సాక్ష్యం కూడా దొరకనిస్తారా? అసలు ఎలా వచ్చారో, ఎవరు తీసుకువెళ్లారో కళ్ళు మూసిన మా బాబు లేచి వస్తేనేగా తెలిసేది. మాకంత పుణ్యం లేదే. గజపతుల మీద మీకెంత ద్వేషం ఉన్నా, లేక లేక కలిగిన నా బిడ్డను నా కంటి వెలుగురు అర్పివేస్తారా అప్పాజీ? నా బిడ్డను బ్రతికనిచ్చి నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేసినా నేను సంతోషించేవాడిని అప్పాజీ. రాయా, ఏమిటిది? మీరు నన్ను అనుమానిస్తున్నారా? వారే కాదు, నీ అంతటి వారిని ఈ రాజ్యంలో ఎవ్వరూ అనుమానించరనేగా మీరు ఇంత పని చేసింది. మౌనం వహించారా మహారాజా? నేటికి మీరు నన్ను అనుమానించే స్థితికి వచ్చారా? ఏమిటి దురదృష్టం, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్కరోజు గడివివ్వండి, అంతకుని సాక్ష్యంతో సహా మీ ముందు నిలబెడతాం. ఒక్కరోజు కాదు, ఒక్క గడియ గడివిస్తే ఈ రాజ్యాన్నే తారుమారు చేస్తారు. మీ శక్తి సామర్థ్యాలు మా రాయల వారికి తెలియనివి కాదు. ఆనాడు వారి అన్నగారిని మోసం చేసి వారిని గద్దెక్కించారు. ఇప్పుడు వీరిని మోసం చేసి అచ్యుత రాయలకి పట్టం కడతారు. రామలింగ నాయక, ఇక విచారణ న్యాయసభలు. ఏమిటి అన్యాయం? రామలింగ నాయక, మీ ధర్మం మీరు నిర్వర్తించండి. అప్పాడు
శ్రీ 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 రాయపరమేశ ధర్మాధ్యక్ష శ్రీకృష్ణదేవరాయల వారి ఆమోదమును పొందిన మా ధర్మాసనం వారి నిర్ణయం ఇది. ఈ సంఘటన జరుగు వరకు విజయనగర సామ్రాజ్య సర్వశిర ప్రధానిగా వ్యవహరించి రాయల వారికి పితృసమానుడై ప్రజలకు పూజనీయుడైన ఈ సాళువ తిమ్మరాజు ఇప్పుడు కఠిన కిరాతకుడై యువరాజు హత్యాపాతకమునకు వడిగట్టినాడనిన ఆశ్చర్యమే. కాని ఈ తిమ్మరాజు కుటిల నీతితో కుతంత్రములతో ఇష్టములేని రాజులను పదభ్రష్టులను చేయుచు వచ్చినాడనుటకు రాయల వారి వంశచరిత్రయే సాక్ష్యం. గజపతి వంశముపై గల పగచేతనే ఇతడి నేరమును చేసినాడని వాదుల ఆరోపణ. ఇందలి ఆంతర్యం ప్రభువుల చిత్తమునకు తెలిసినదే. ఇందుకు ప్రతికూలముగా నిందితుని మౌనము తప్ప వేరు సాక్ష్యము లేదు. కనుకను తంత్రాంగములో అప్రతిమాన ప్రతిభాధురీనుడైన ఈ తిమ్మరాజు ప్రత్యక్ష సాక్ష్యములవలేశము లభించనీయక ఈ హత్య చేయుటలో సమర్థుడు. కనుకను అనుమాన ప్రమాణమే ఆధారముగా ఈ నిర్ణయమునకు వచ్చితిమి. తిమ్మరాజే హంతకుడు, శిశుహంత, రాజద్రోహి. శిక్షాస్మృతిని అనుసరించి ఈతని కన్నులను కాల్చివేసి శాశ్వత కారాగారవాసమును విధింపవలసి ఉన్నది. మేము ధర్మబద్ధులము, శిక్ష విధించితిమి. వెంటనే నిందితుని కారాగారబద్ధుని చేయవలెను. ఈ రాత్రి గడచి సూర్యోదయమగు వేళకు ఈతని కన్నులను కాల్చివేయవలెను. మహారాజు గారి మనసు ఎవరో పాడు చేశారు. అప్పాజీ ఈ నేరం చేశారంటే అన్నపూర్ణ కూడా నమ్మటం లేదు. ఎవరు నమ్మడం లేదమ్మా, కానీ ఈ మాట రాయల వారికి ఎవరు చెప్పలేకపోతున్నారు. చిన్న, మనం ఈ అన్యాయాన్ని తప్పకుండా ఆపాలి, లేకపోతే ఈ రాజ్యానికే ఏదో విలయం సంభవిస్తుంది. అన్యాయానికి ప్రజలంతా గోలపడుతున్నారు. మీరు ఆలోచించండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నన్ను విసిగించుకో. మహారాజా, క్షమించండి. ఈ దేశానికి ఏదో ప్రళయం వచ్చేట్లుంది, లేకపోతే అప్పాజీ అంతటి వారిని మీరు అనుమానిస్తారా? చిన్నప్పటి నుంచి మీకు ఎన్ని విధాలు అండగా ఉన్నారో, మీకోసం ఎన్ని త్యాగాలు చేశారో, అటువంటి అప్పాజీ ఇంత దారుణం చేశారంటే మీరు ఎలా నమ్మారు? ఎవరో గిట్టని వాళ్ళు ఈ పాపం చేసి ఆ నేరాన్ని అప్పాజీ కాపాదించుంటారు. వారు మనకి అన్యాయం చేశారంటే నేను నమ్మలేను. పోయిన బిడ్డ ఎలాగో పోయాడు. మన వంశానికి, మన రాజ్యానికి తండ్రి అయినా గురువైనా దైవమైనా ఆయన ఒక్కరే. అటువంటి పుణ్యాత్ముని కూడా పోగొట్టుకుంటే ఎలా? ప్రభు, ప్రభు, మిమ్మల్ని ఆశిస్తున్నాను. ముందా శిక్ష ఆపించండి, యథార్థాన్ని తెలుసుకోండి. ప్రభు, ప్రభు.
అన్నపూర్ణ మీరు నన్ను ఇలా చిత్రవర్తి చేయకండి జయకాంతంగా ఉండనివ్వండి వెళ్ళండి 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 అన్నగారు అస్వస్థమై ఉన్నారని తెలిసి గజపతుల్ని కిష్ట వరకు తరిమొచ్చాను. దానికి ఇదా ప్రతిఫలం? ఇంతటి అన్యాయం ఏ చరిత్రలోనైనా ఉందా? ఉపకారం చేయటమే నా నేరమా? రాజనీతికవేమీ కనిపించవు, అది గుడ్డిది. నీవు పరాక్రమవంతుడు కావడమే నీ దురదృష్టం. ఇంతకు మా అన్నగారి ఆజ్ఞ ఏమని? ఏముంది? ముందు నీ గ్రుడ్లు పెరికి వేయమని. నన్ను అంతుణ్ణి చేస్తారా? భగవంతుడు ప్రసాదించిన కంటి వెలుగును నాకు దూరం చేస్తారా? నాకు ప్రపంచం చీకటి చేస్తారా? రాజనీతి ఇంత నిష్ఠూరమా, నికృష్టమా? కనుకని నిన్ను హత్య చేసిన పాపాత్ముని కమ్మని నాకు రాజాకి హత్య. అది హత్య కాదు అప్పచ్చి. ఏ చేతుల్లో నన్ను లాలించి పెంచి పెద్ద చేశారు ఆ చేతుల్లో నేను అస్తమించటం నా అదృష్టం. ఏ కిరాతకులకు అప్పగించకుండా నా తల మీరే తీయండి. లేదు నాయన, నేను కలలు గంటున్న ఈ విశాల విజయనగర సామ్రాజ్యానికి నీవే తగిన నాథుడు. అప్పాజీ, అంతవరకు నిన్ను నా హృదయంలో దాచుకుంటా. నాయనా, నీవు మాత్రం రహస్యంగా ఉండాలి. శత్రువుల్ని మిత్రులుగా చేయగలిగిన మీ అఖండ మేధాశక్తికి ఇది నా కృతజ్ఞత. ఎవరు? అవునులే, అన్నాళ్ళు పెంచిన అప్పాజీని మర్చిపోయావుగా. ఐదేళ్ళ అని మరి నన్ను మర్చిపోవు బాబు. నన్ను చంపింది అప్పాజీ అనుకున్నావా? కాదుగా, కాదు. ఎవరు బాబు? బాబు, బాబు. ఆంధ్రదేవా వెంకటేశ్వర విరూపాక్ష స్వామి చరిత్ర ఎరుగని మహాపాతకము మా దేశానికి పట్టినదా. ఆంధ్రదేవా వెంకటేశ్వర విరూపాక్ష స్వామి నమా
పాతకము మా దేశానికి పట్టినదా ఆంధ్రదేవా వెంకటేశ్వర విరూపాక్ష స్వామి కన్ను అప్పాజి ఆ మహాత్మ కన్నులే కొడిపించే ఆంత జ్యోతియే ఆరిపోవగా ఈ విధి రాయలు చేసెనా ఈ విధి రాయలు చేసెనా మహారాణి రాయల వారికి వచ్చిన భయం ఏమీ లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మీ రక్షణ కొరకు నా భటులను మొదలు పెడుతున్నాను. ఇప్పుడు మా రక్షణకే వచ్చిందండి. అందరినీ తీసుకువెళ్లి నలువైపులా వెతికించండి. చూస్తారే వెళ్ళండి. విరూపాక్ష పుత్రశోకంతోనే కొమిలిపోతున్న నాకు ఈ పరీక్షలేమిటి? నా అపరాధం ఏమైనా ఉంటే నన్ను శిక్షించు, కానీ నా భర్తను మాత్రం రక్షించు తండ్రి. నా భర్తను రక్షించు. అమ్మా అమ్మా, మీరిక్కడే ఉన్నారా? మహారాజు గారు కనిపించారా? ఏం చెప్పనమ్మా, తుంగభద్ర నది తీరాన పిచ్చిగా తిరుగుతున్నారు, నన్ను కసరి కొట్టారు. భయం వేసి మీతో చెప్పడానికి వచ్చాను. ఎక్కడున్నారు నాకు చూపించు. ఏమిటి దురదృష్టం, అయ్యో శరీరం అంతా తగ్గించిపోతుంది. కదండి, నిన్ను ఇప్పుడే తీసుకొస్తానా స్వామి? మీ ఆవేదన నాకు తెలుసు స్వామి. అప్పాజీకి అన్యాయం చేశానేని మీ హృదయం పరితపించిపోతోంది స్వామి. రాయలకు తిమ్మర్సుకు మధ్య మనస్పర్ధలు లేపానా? ఆ రాయలు వేలుతోనే తిమ్మర్సు కళ్ళు పొడిపిస్తున్నానా? అక్కడ తిమ్మర్సు కళ్ళు పోయే సమయానికి ఇక్కడ నీ చేతిలో రాయలు హరి అనాలి. దిక్కు లేక పడున్నాడు రా. ఒక్క వేడుతో చచ్చని చూడాలి, దెబ్బ పడిసిందో మన పరిస్థితి. జగన్నాథ అన్నపూర్ణ, ఓహో వీర పత్రికదు పాపం భర్తతో సహగమనం చేయటానికి వచ్చింది. చేయించు. మా సూర్యవంశాన్ని అపవిత్రం చేశాడు, ఒక్క వ్రేటుతో వీడి తల కొట్టేస్తాను. సిగ్గు లేక సూర్యవంశం పేరెత్తుతావెందుకు? ధర్మయుద్ధంలో చేజిక్కిన నిన్ను దయామయుడే విడిచిపెట్టిన మహావీరుడు స్పృహలో లేనప్పుడు చంపజూసే పిరికి పొందవు నీచుడు. నీ మూలానే సూర్యవంశం అపవిత్రమైంది. విచారించకే నా తల్లి, నువ్వు ఉండవులే. నాపై అభిమానం ఒలకబోస్తూ ఇక్కడ చేరి చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లు నా కడుపున చిచ్చుబెట్టిన గోముఖ వ్యాఖ్యాన్ని వినివే. మా గజపతి కూతురువి గనక నా గుట్టు పట్టేశావు, కానీ నీ కొడుకుని ఎలా చంపాను, ఆ చావును తిమ్మర్సింట్లోకి ఎలా నడిపించాను నీకు తెలుసా అని. అవిగో జయకంఠరు, ఇంకా ఎంతోసేపు లేదు, నీ అప్పాజీ అంతుడైపోతాడు, నీ భర్త హతమైపోతాడు. కళింగ వీరభద్ర అన్నపూర్ణ, నువ్వు వెళ్ళి అప్పాజీ వారి శిక్ష ఆపించి నేను ఈ నరరూప రాక్షసులను మారణ హోమం చేసి ఎక్కడికి వెళ్తాను నా చిచ్చి తండ్రి. రండి.
పండిచండి. పండిచండి. తమ చల్లని ఏలుబడిలో ఈ శిక్షే మరుగున పడిపోయింది. ఈనాటికి తమరే ఈ క్రూర శిక్షకు గురి కావడం మా గ్రహచారు. మీ సానుభూతి వచనాలతో నన్ను హింసించక మీ విధి మీరు నిర్వర్తించండి. మీరు రాజసేవకులు. ఈ రాజసేవలో ఎంత చేసినా చివరికి లభించేది ఇలా బలవంతపు చావేగా స్వామి. శిక్షకు వేళ మించిపోతుంది. రండి నాయన, మీ ధర్మం మీరు నిర్వర్తించండి. ఏమిటిది, నేను జీవించి ఉండగానే విజయనగర సామ్రాజ్యంలో రాజశాసనం అమలు జరగలేదనే అపఖ్యాతిని కల్పిస్తున్నారు? వీల్లేదు. శ్రీ పరమేశ్వర అప్పాజీ, అంబీరుడు వీరభద్ర గజపతి వాళ్ళు చేసిన ఘోరం వాళ్ళ నోటమంటే విని వాళ్ళను హతమార్చి వచ్చా. మీకు చేసిన న్యాయానికి నా కన్నీళ్లతో మీ పాదాలు కడిగి చప్పట చెప్పుకుందామని వచ్చాను అప్పాజీ. నన్ను క్షమించండి అప్పాజీ. క్షమాపణ దేనికి, మీరు ప్రభువులు. నాపై పక్షపాతం లేకుండా ధర్మాసనం వారి తీర్పును విధి లేక ఆమోదించారు. అందుకు నేను గర్విస్తున్నాను, కాని బాధపడటం లేదు మహారాజా. నాకు ప్రాణదానం చేసి ఈ విజయనగర సామ్రాజ్య సర్వస్వం నా కైవసం చేసి నన్ను రాజపరమేశ్వరుడు చేసిన నాటి మీ వాత్సల్యానికి నేను నోచుకోనా అప్పాజీ. రాయాని నన్ను మీ దగ్గరకు తీసుకురా అప్పాజీ. అప్పాజీ, అప్పాజీ రాయా. ఈ అప్పాజీ మీద మీ గౌరవం అభిమానం నిజమైతే నా మాట వినాలి. మీ హితం కోరి చెప్తున్నా, ఇప్పుడు మిమ్మల్ని నేను చూడలేను అప్పాజీ.
इंत काठिन्य वह एनू लेदी अब्बाजी विचार पूर्व जन्म निर्दोषि ने दंडा जन्म लापा की जन्म लाक प्रायश्चित निर्दोषिनी चालू अब्बाजी का द्रोह नेचिस्ट पल्लपूर्ण ब्रह्मलिंग नायक अब्बाजी शरीर में प्रति रक्त बिंदु विजयनगर साम्राज्य प्रति अणु నేను పరమ నీచ కృతజ్ఞుడని ఘోషిస్తూ ఇక నాకు ప్రాయశ్చిత్త మార్గం ఒకటే అప్పాజీకి కనిపించిన ఈ లోకం నాకు మాత్రం ఎందుకు నాకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు ఆగు రాయా నాయనా ఏమిటది నీకు లోకం అక్కర్లేదు పోయినా లోకానికి నీవు కావాలి నాయనా क्षमता क्षम चरत्र मरचिपो अब्बाजी ये सभ मिम्मे दोषि निर्णय अंधुया आ सभ द्रोहा बल्लि अब्बाजी पदंडे अब्बाजी చివరకు అల్పుల దుర్బోధలకు లోని పితృద్రోహం చేశాను నా వంటి కృతజ్ఞుడు ఈ లోకంలో లేడని చాటుకుంటూ ఎన్ని తీర్థాలు సేవించిన ఈ కళంకం ఇంతటి మహాపాపిని మీ ప్రజల మన్ననలకు తగ మిమ్మందరినీ వేయి కళ్ళతో కనిపెట్టుకొని కాపాడే పుణ్యాత్ముని శాశ్వతంగా అంతుణ్ణి చేశాను అయ్యా అప్పాజీ విచారించుకు నాయనా విచారించుకు నాకి నీలాపనింద నీకి అపకీర్తి పూర్వకర్మ ఫలితాలు పశ్చాత్తాపంతో పరిశుద్ధాత్ముడవి ఇతోదిక వాత్సల్యంతో నీవు నాకు తక్కావు నాయనా ఇంక నేను అంధుడను కాను నీవు నీ ప్రజలు అందరూ నా కన్నులు విజయనగర సామ్రాజ్యము నేటికి ధన్యమైనది ఎంతటి అపరాధమునైనా ఇంత బాహాటముగా అంగీకరించగలిగిన రాజ్యాధినేత ఇంతటి క్షమాగుణ సంపన్నులైన మంత్రి సత్తము వివేకవంతులైన ప్రజలు కలిగినంత వరకు విజయనగర సామ్రాజ్య కీర్తికి తిరుగులేదు శ్రీకృష్ణదేవరాయ సార్వభౌమకు మహామంత్రి తిమ్మరుసు